ఈనాటి ధ్యానం కొరకై యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 9వ వచనం వరకు. బహుశా నా తమ్ముడే చదువుతున్నా. యోహాను సువార్త 5వ అధ్యాయం 2 నుండి 9 వరకు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి యేసు రక్తము ద్వారా నీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడి ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ జనం, నీ పరిశుద్ధ సంఘము, నీ పరిశుద్ధ సేవకుల మధ్య నిలుచుటకైనా అర్హత లేని నేను, పరిశుద్ధులందరిలో కడమ వాడనగు నేను, ఇట్టి అగ్ని వంటి సేవకు పూనుకొనుట నా వరకు దుస్సాధ్యము నాయనా. అయినను నన్ను బలపరచు నిన్ను బట్టి, నన్ను బలపరచు నీ అభిషేకము నందు. నేను సమస్తమును చేయగలను అనే విశ్వాసమును నీ నుండి పొంది నీ ఎదుట ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి మా ప్రభువా, నిష్ప్రయోజకమైన ఈ సేవకుని జనములకు ప్రయోజనకరమైన పాత్రగా నీవు మార్చి వాడుకోమని వేడుకుంటున్నాను. నా తండ్రి, వినుచున్న ప్రజలందరి మీద గొప్పింపచేసే ఆత్మను, సమ్మతి గల మనస్సును, వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేయుచున్నాను. నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, తిరుగుబాటు, ప్రతి విధమైన గలిబిలి యేసు నామములో తొలగి పావునుగాక. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రాణాత్మ దేహాలతో మీ అధికారికి లొంగిపోయి అప్పగించుకొని చుండగా నడిపింపుకు. మీరే ప్రకటించు వానిగా, గ్రహింపచేయు వానిగా, ఒప్పింపచేయు వానిగా, రక్షించు వానిగా, అభిషేకించు వానిగా ఈ కార్యాలన్నీ జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. మనుషులాగా చేతులెత్తి అలాగ అల్లాడిస్తూ స్తోత్రం చెప్పగలరా ఒక నిమిషం? ఇంకొంచెం గట్టిగా. మన మీద అల్లాడుచున్న ఆత్మ ఒక నూతన కార్యము చేయనట్లుగా అలాగే చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. అలాగే 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 ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయా చోట్ల ఉండి వింటే పోయిందే ముందు 4 మంచి మాటలు దేవుని మాటలేగా అని చెవియొగ్గి ఆలకిస్తున్నటువంటి సమస్తమైన ప్రజలు కూడా మహాదేవుడు, రక్షకుడు, ప్రేమించి ప్రాణమిచ్చి మన ప్రాణములకు ప్రియ రక్షకుడుగా నిలిచి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి పేరట శుభము పలుకుచు
అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి నిర్వహిస్తున్న మహత్తు గల ఆ దేవుని వాక్కు నిన్ను చేరుతున్న ఈ వేళ శ్రద్ధగా ఆలకించమని, అంగీకరించమని, ఆశీర్వదింపబడమని ఆ ప్రభుని పాద సేవకునిగా వినగలుగుచున్న వారందరికీ మనవి చేస్తున్నాను. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎంత చెప్పినా జరిగేదేమీ కాదు, ఎంత తక్కువ చెప్పినా ఒరిగేదే ఉంటుంది తప్ప ఎంత ఎక్కువ చెప్పినా తరిగేదేమీ ఉండదు. అలాంటి ఒక మహాదేవుని గురించి మీకు ప్రకటించడం నా జీవితంలో నాకు కలుగున్న సకల భాగ్యాల్లోకి వెళ్ళిన సర్వోత్తమ భాగ్యంగా భావిస్తూ ఆ ప్రభుని ప్రేమ సువార్త ఈ రాత్రి ప్రకటించుచుండగా నా యేసు రక్షకునిగా, నా క్రీస్తు అభిషక్తునిగా ఈ ప్రాంతములో స్వేచ్ఛగా కదలాడబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో 115వ కీర్తన 2-3 వచనాల్లో అక్కడ ఏమంటారంటే, మీరు చదవక్కర్లేదు కానీ మీరు చదవండి అనే అవసరం ఉన్న వచనాలు నేను చెబుతాను, లేకపోతే నన్ను చూస్తూ వింటే సరిపోతుంది. ఈ దేవుడు ఆకాశమందు ఆసీనుడై భూమి మీద సమస్తమును తనకిచ్చ వచ్చినట్లు జరిగించుచున్నాడట. అంటే ఆకాశ మహాకాశములు యందు ఆసీనుడగు ఆ దేవుడు ఈ భూమి మీద తన కార్యములను తనకిష్టం వచ్చినట్లు చెయ్యగలిగినంత సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, ఆయన తనకిష్టమైనట్లుగా కార్యాలన్నీ జరిగించునుగాక. ప్రభునందు ప్రియులారా, వినగలుగుతున్న సమస్త ప్రజలారా, కొద్దిసేపు నువ్వు ఆగి ఆలకించి ఆలోచించగలిగితే ఒక్క రవ్వ కూడా నీకు నష్టం లేకపోగా, దేవుని చిత్తమైతే దేవుని కృపలో నీ ప్రతి శాపము దీవెనగా దుఃఖము నాట్యముగా మార్చబడే గ్యారంటీ ఉందని యేసు క్రీస్తు నామాన్ని బట్టి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును సృష్టించినటువంటి దేవుడే తన పోలికలో స్వరూపములో మానవుణ్ణి చేసుకొని ఆ మానవుడు దేవునికి దూరమై దేవుని సంబంధాన్ని సహవాసాన్ని తెప్పుకొని వివిధములైన మార్గములు కల్పించుకొని తమ ఎదురు దేవుడిచ్చిన మార్గములను చెరిపివేసుకొని విచ్చలవిడి స్వేచ్ఛను నష్టదాయకమైన స్వచిత్తాన్ని ఆశ్రయించి అవలంబించిన కారణంగా మానవ జాతి సమస్యలలో పాపాంధకారములో చిక్కుకుంది. వారి స్వయంకృతాపరాధమే గనుక చేసుకున్నంబక చేసుకున్నంత మహాదేవా అని విడిచిపెట్టకుండా చూస్తూ ఊరుకోలేక చెప్పిన మాట వినలేదు గనుకనే పిల్లాడు కింద పడితే నీకు అలాగే శాస్తి జరగాలని ఏ అమ్మ కోరుకుంటుంది? మహా అయితే చెప్పాను కదరా ముందే జాగ్రత్తగా ఉండమని అంటూ పరుగులెత్తి వాణ్ణి ఎత్తుకొని గుండెలకు హత్తుకొని వాడి గాయములు కట్టి మరలా పరుగులెత్తే ఆరోగ్యం వచ్చే వరకు పరితపిస్తున్న తల్లికే ఆ ప్రేమ ఉంటే తన కడుపును ముట్టి పాలిచ్చి పెంచిన బిడ్డను ఆ తల్లే మరిచిపోయినా నేను మరిచిపోలేను, కారణం ఆ తల్లి నిన్ను చేతులతో ఎత్తుకుంది కానీ నేనైతే నిన్ను చేతుల మీద చెక్కుకున్నాను అన్న ఒక దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. తన భార్య చనిపోయాక సమాధి కట్టిన వాడి ప్రేమే అమర ప్రేమ అయితే తన వద్దకు రాబోతున్నటువంటి ప్రియ బిడ్డల కోసం ఒక లోకమనే కట్టుచున్న దేవుని ప్రేమ ఇంకెంత ఉన్నతమైన ప్రేమ మీరు ఆలోచించమని రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రాణాలు తీసే ప్రేమలు, ప్రాణాలు తీసుకునే ప్రేమలే కనిపిస్తున్న ఈ పాపిష్టి లోకంలో ప్రాణమిచ్చి ప్రాణాలు నిలబెడుతున్న ఒక స్వచ్ఛమైన ప్రేమను ప్రకటించడానికి ఈ రాత్రి దేవుని సేవకులుగా మీ ముందు నిలబడి ఉన్నాం.
దేవుని ప్రజలారా, వినగలుగుతున్నటువంటి సమస్త జనమా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు నశించి నరకానికి వెళుతుంటే చూస్తూ తమాషా వేడుక చూడలేక ఆ మహిమను వదలి స్వర్లోక సుఖములు కాదని క్షణమైనా ఎడబాయని అగణిత స్తోత్రముల యొక్క దూతల ఆరాధనను కాదని మనలో ఒకని వంటిగా మారడానికి ఇష్టపడి దాసుని స్వరూపము ధరించుకొని తను తను రిక్తునిగా చేసుకొని రక్త మాంసములలో పాలివాడే ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట చెబుతున్నప్పుడే మరొక మాట చెప్పనివ్వండి, ఆయన మనలో ఒకరి వంటి వారిగా మారాడు కానీ మన వంటి స్వభావం కలిగిన వాడు కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనలాంటి జీవితం జీవించిన వాడు కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్త మాంసములో కలిగినటువంటి శరీరములోకి వచ్చిన శరీర భావోద్రేకములు ఎన్నడూ పనిచేయని స్థిత ప్రక్రియత కలిగి పరిశుద్ధతకు చిరునామాగా మారి ఒకడు భూమి మీద రక్త మాంసములు ఒకటి శరీరములో పాలివాడి ఈ భూమి మీద జీవిస్తూ కూడా పరిశుద్ధముగా జీవించడం ఎలాగూ సాధ్యమో చూపించి జీవితము ద్వారా 30 ఏండ్లు ఆ తదుపరి ఆ పరిశుద్ధ జీవితం ఎలాగూ సాధన చేయాలో ప్రబోధించిన ఏకైక జగద్గురువు విశ్వగురువు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజానికి గురువు అనే మాటకు అర్థమే అంధకారమును పారద్రోల కలిగిన వాడని. నా వలె నిలబడి 4 మాటలు చెప్పగలిగిన ప్రతివాడు గురువు కాదు. అంధకారమును తొలిసి శ్రేష్టతను దివ్యమైన వెలుగును జీవితంలో నింపగలిగిన ఒక వ్యక్తి గురువు. అలా పిలవగలిగి ఒక సకలార్హతలు కలిగి ఉన్న వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నారు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి చక్కగా. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నశించిపోతున్న మానవాళి పట్ల కనికర హృదయుడై కదిలింపబడ్డవాడై మేలు చేయుచు ఆయా ప్రాంతములు ఎంతంతట సంచరిస్తూ ఉన్నారు. అలా సంచరిస్తూ సంచరిస్తూ యెరూషలేములో బెతెస్దా అనబడిన ఒక కోనేటి దగ్గరకు వచ్చారు. హెబ్రీ భాషలో ఆ బెతెస్దా అనే మాటకు కరుణ గృహం అని మన భాషలో అర్థం. ఆ బెతెస్దా అనే కోనేటి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆ కోనేటికి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. ఆ 5 మంటపాలలో విస్తారమైనటువంటి రోగులు తీసుకొని రాబడుతూ ఉన్నారు. అంగహీనులేమి, గ్రుడ్డివారేమి, ఆయా భయంకర వ్యాధిగ్రస్తులేమి ఆ చోటికి తీసుకొని మోసుకొని రాబడుతూ ఉన్నారు. మంటపములు బాధితులతో నిండిపోతూ ఉన్నాయి. ఏమిటి ఆ కోనేటి దగ్గర మంటపముల వద్ద వాళ్ళు ఎదురు చూస్తూ ఉండడానికి కారణం అని అడిగితే, ఆ కోనేటి నీళ్లను కదుపుటకును దైవ మహిమతో నింపుటకును ఆయా సమయముల యందు నింగిని చీల్చుకొని గగనమును చీల్చుకొని దేవుని చేత పంపించబడ్డ ఏదో ఒక దేవదూత అకస్మాత్తుగా వచ్చి ఆ నీళ్లను అలాగ కదిపి వెళ్ళిపోతూ ఉండేవాడు. దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించి ఆకాశానికి ఎగిసి వెళ్ళిపోగానే ఆ మంటపాలలో కూర్చున్న రోగులు, పడి ఉన్న రోగులు, పడిగాపులు పడుతున్న బాధితులు పరుగు పరుగున వచ్చి మరికొందరు ప్రాకుతూ వచ్చి మరికొందరిని ఎత్తుకొని వచ్చి ఆ నీళ్ళలో వేస్తారు. ఆ నీళ్ళల్లో పడతారు, ఆ నీళ్ళల్లో దిగుతారు. అందులో ఎవడు మొదట దిగుతాడో వాడికి ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా అద్భుతమైన స్వస్థత జరిగేది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆశ్చర్యకరమైన సమాచారములు ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి రాకముందే అక్కడ అద్భుతములు జరిగేవి అని చెబుతున్నాను నేను. ఈ మాట కొంతమందికి సంతోషం కలిగిస్తుంది, ముఖ్యముగా జఫన్యా శాస్త్రి లాంటి వాడిని వ్యతిరేకిస్తున్న వారికి.
వీడు ఎక్కడికి పోయినా యేసు ప్రభు తప్ప ఇక మరొక దిక్కే లేదన్నట్టు ప్రకల్పాలు పలుకుతాడు. యేసే దేవుడు అని కేకలు వేస్తాడు. ఈరోజు చచ్చినట్టు ఒప్పుకున్నాడు. యేసు క్రీస్తు కంటే ముందే మహిమలు ఉన్నాయని జెఫన్యా శాస్త్రి మారాడు. దేవునికి స్తోత్రం అంటూ ఈ కారణంగా నా కారణంగానైనా నా ప్రభువుకు వాళ్ళు స్తోత్రం చెప్పారు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు మాత్రం చెప్పరు కదా, దేవునికి స్తోత్రం చెప్పండి చక్కగా. ఎట్లాగో అడుగుతాడుగా చెబుతామని దాచుకున్నారా? నేను ఒక మాట చెప్పనా, అలా చందాలు దాచుకోండి. మేము అడగము, మీ దగ్గర మీ డబ్బులు ఉంటాయి, మా బ్యాచ్ అది కాదు కాబట్టి. స్తోత్రాలు ఎట్లాగో అడిగేదే కనుక ఏమాత్రం పిసినాడితనం లేకుండా ధారాళంగా చెప్పండి స్తోత్రాలు. ఇంకా 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 చక్కగా హల్లెలూయా. మీకు ఇంకా బాగా తెలియదేమో కానీ వింటారా, మనం స్తోత్రాలు చెబితే 8వ కీర్తన ప్రకారం మన చుట్టూ ఒక కోట కూడా కట్టుకుంటామంట. 22వ కీర్తన ప్రకారం దేవునికి ఒక సింహాసనం వేస్తామంట. 50వ కీర్తన ప్రకారం దేవుని రక్షణ మనకు కలుగునట్లుగా మార్గమును సిద్ధపరుచుకుంటామంట. దేవుని బిడ్డలారా, స్తోత్రములు చెప్పుట వల్ల కలుగుతున్న ప్రయోజనములు అవి మొదలు పెడితే ఈ కోటానికి అదే సరిపోద్ది. అంత చాంతాడంత చిట్టా ఉన్నది. మీకు విషయం తెలియక అప్పుడప్పుడు స్తోత్రం చెప్పితే అయ్యగారికి బాగా ఉజ్జీవంగా ఉంటుందేమో పాపం ఘోరాభారంతో వచ్చాడు, చెప్పకపోతే బాగోదని నా మీద సానుభూతితో చెబుతున్నారు అమాయకం. నేను చెప్పనా, దేవుని మహాకృపలో అడవిలో పడేసినా సముద్రంలో పడేసినా వీడి ఉద్యమానికి ఏమి ఢోకా లేదు. నా బాధల్లా మీ గురించే స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ జీవితం అడపా తడపా సాతాను జోక్యం చేసుకుంటున్నాడే, బలహీనతలు తెస్తున్నాడే, కృంగ తీస్తున్నాడే, వెనక్కి లాగుతున్నాడే, వాళ్ళు రీతిగా చొచ్చుకొస్తున్నాడే కొంపల్లోనికి. వాడు రాకుండా చుట్టూ ఒక కోట గోడ కట్టుకోవాలంటే నువ్వు స్తోత్రాలు చెబుతూనే ఉండాలి. వాక్యం ప్రకటిస్తూ ఉంటే కూడా స్తోత్రాలు చెబుతూనే వినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తుంటే స్తోత్రాలు చెబుతూనే కీమించాలి. నీ నోట స్తోత్రము నిత్యముండును కాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ రాత్రి వినగలిగితే అక్కడ మహిమలు జరుగుతుండేవి. దూత రావాలి, నీళ్లు కదిలించాలి. మొదట ఎవడు దిగుతాడో వాడికి అద్భుతమైన స్వస్థత వచ్చేసేది. వాడు బాగుపడిపోయేవాడు. అలాంటి ఒక అద్భుతమైన స్థలానికి తండోపతండాలుగా బాధితులు, రోగులు, అవసరతలు ఉన్నవారు వచ్చి పడుతున్నారు. అలాంటి ఒక చోటికి ఈరోజు నేను ఆకాశం అంటున్నట్టుగా పైకెత్తి ఆరాధిస్తున్న నా ప్రభు నడుచుకుంటూ ఆ చోటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నా ప్రభు నడుచుకుంటూ ఆ చోటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కూడా నా ప్రభు నడుచుకుంటూ మన మధ్యలోనికి వచ్చాడు. మీలో ఎవరైనా నా యేసుకు స్వాగతం చెప్పగలరా? కంచిక చర్ల ప్రాంత ప్రజలు, ఈ పరిసర ప్రాంతంలో వింటున్న వారు, మీ వీధిలో నడుస్తున్న పాఠశాలలు, ప్రజలు, ప్రయాణికులు, వీరందరికంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ రాత్రి నడుచుకుంటూ ఈ గ్రౌండ్ లోకి దిగి వచ్చాడు. ఆ వ్యక్తి పాదములు నీళ్ల మీద నడిచిన పాదములవి, ఆ పాదములు మృతులను సజీవులుగా చేసిన స్పర్శ కలిగినవి. అట్టి దేవుడు ఈ రాత్రి, ఈ ప్రథమ రాత్రి, ఈ సభలో నడుచుకుంటూ కిందకి వచ్చాడు. You may ask me, what happens when Jesus comes on his own way? What happens? That is the interesting point I would like to explain to you tonight. Yemandi Yesu nadichukunta vachadanu chebutunnave, emi jarugutundi, emuta visesham, emuta pratyekam ani adugutaremo. Aa vishayam cheppadam naku ento aasakti santoshakaram. Endukante okasari chaala samachalakito నాకొచ్చిన బాధలు, నిందలు, అవమానాలు తట్టుకోలేక చనిపోతామని ఆత్మహత్య ప్రయత్నానికి వెళ్ళాను. ఒక పెద్ద రిజర్వాయర్ దగ్గర కూర్చున్నాను. రాత్రి 2 గంటల వరకు ఏడ్చుంటాను బహుశా. ఎంత ఏడ్చినా దుఃఖం తీరలా, ఎంత ఏడ్చినా కన్నీరు అయిపోతుంది కానీ స్వాంతన దొరకలా, ఎంత ఏడ్చినా బ్రతుకు మీద ఆశ చిగురించలా. ఇక నిరాశ చెంది చావు తప్ప అందమైన ముగింపు ఉండదని అనిపించి ఆ గట్టు మీదకి రిజర్వాయర్లోకి దూకాను.
2000 సంవత్సరం గురించి మీతో మాట్లాడుతున్న సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఎగిరి ఆ నేలలోనికి దూకాను. మీరు నమ్మండి బిడ్డలారా, దేవుని సముఖములో యథార్థం చెబుతున్నాను. ఎవరో నా కాలర్ పట్టుకుని ఇట్లా లాక్కొచ్చి వెనకాల పడేశారు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. సాధారణంగా ఆ టైంలో అక్కడ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ గస్తీ తిరుగుతుంటారు. వారేనేమనుకోని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. పిచ్చి భ్రమ, ప్రాణం మీద తీపి తప్ప ఏమీ లేదు, ఎవరూ లేరు. నాకే అలా అనిపిస్తుంది, చావు బుద్ధి కాక, సిగ్గులేదురా నీకు చావచ్చు కదా అని నన్ను నేను తిట్టుకొని మళ్ళీ దూకాను. మళ్ళీ అలాగ పట్టుకొచ్చి వెనక్కి పడేశారు. నాకు ఈసారి బాధ కాగలేదు కానీ కోపం వచ్చింది. ఎవరయ్యా నీవో, నా మానవుడు నన్ను బ్రతికినివ్వరు, ఎవడో కనీసం చావనివ్వరా, చావు కూడా రోచుకోనా నేను అని ఎవరు ఆపలేనంత దుఃఖం నాకు వస్తుండగా, కనీసం నన్ను చావకుండా అడ్డుపడేది ఎవరో కనబడొచ్చు కదా అంటూ వీరావేశంతో దుఃఖంతో వెన్నెదిరిగి చూస్తే నా కన్నులే కాదు ఏ కన్నులు ఎన్నడూ చూడని ఒక తేజోమయుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ఆజానుబాహుడు నా ఎదుట నిలిచి ఉన్నాడు. అలాగ తలెత్తి చూడాల్సి వచ్చింది ఆయన్ని. ఒక ప్రశాంతమైన ముఖముతో నా వైపు చూస్తున్నాడు. ఆయనెవరో మీకే అర్థమైపోతే కన్నులారా చూసిన నాకెందుకు అర్థమవ్వదు. 2 కాళ్ళట్లా గట్టిగా పట్టేసుకొని ప్రభువా, యేసయ్యా అని కేకబెట్టి ఏడుస్తున్నాను. ఆ ప్రభు నా 2 భుజాలట్లా పట్టుకొని పైకి లేపి, నా కుమారుడా నీవు చావాల్సిన పని లేదు, నీవు చావకుండా బ్రతుకు నిమిత్తమే నీ నిమిత్తము నేను చనిపోయాను, నీ మరణము నేను తీసుకున్నాక నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, నీ కొరకు నిత్య జీవాన్ని సిద్ధం చేశాను, కానీ ప్రభు ఈ బాధలు అవమానాలు పడలేను నేనంటే ఆయన అన్నాడు, నీ అవమానాన్ని కూడా ఘనతగా మార్చడానికే నడివీధిలో వేవేల జనం మధ్యల నా వస్త్రములు ఊడలాగేశారు. ఊహించండి బిడ్డలారా, ఏ వ్యక్తికైనా జనం మధ్యలో బట్టలు విప్పేయటం ఎంత అవమానం. మీరు కనీసం భరించగలరా, కలలో ఊహించగలరా, సకల ఐశ్వర్యముల కర్త అయిన నా దేవుడు దాదాపు దిగంబరంగా చేయబడ్డాడు. దారుణంగా బట్టలు ఊడలాగి ఆయన ముందే ఆయన గుడ్డలు చింపి వాటాలేసుకునే ప్రయత్నం చేశారు. అవమానాన్ని వర్ణించడానికి మాటలు భాష సరిపోదండి. ఆ ప్రభు అన్నాడు, అదంతా నా కన్నులకు కట్టి ఇంత అవమానం నీ అవమానాన్ని ఘనతగా మార్చుట కొరకే, నీవు చావాల్సిన పని లేదు అని ప్రభు చెప్పి నన్ను బ్రతికించాడు. అది జరిగి 17 సంవత్సరాలు. అనువనువున నా జీవితములు అడుగడుగున తన వాగ్దానములు నెరవేరుస్తూ ఆయన కొరకు జీవించాలన్న కసి నాలో పిలుస్తూ ఆయన కొరకు బ్రతికిస్తున్న ఒక నమ్మకమైన దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు మీకు చెప్పాలంటే నాకెంతో సంతోషం. నాతో పాటు చెప్పడానికి మీకు ఆశ ఉందా? ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మిక్కిలి ప్రియమైన ప్రజలారా, ఆయన నడుచుకుంటూ వస్తే ఏం జరుగుతుంది? ఒక అపవాదుడు చావకుండా ఆపబడతాడు, నిరాశలో చస్తున్న వాడికి ఊపిరులు ఉండబడతాయి. ఆయన నడుచుకుంటూ వస్తే ఏం జరుగుతుంది చెప్పమంటారా? 2 మాటలు మీకు. ఒకసారి ప్రభు వారి శిష్యులు ఓ పడవలో సముద్ర ప్రయాణం చేస్తూ అద్దరికి వెళుతున్నారు. వారి ప్రయాణం సగములో ఉండగానే అకస్మాత్తుగా కడుపీకిన తుఫాను సముద్రమందు రేగి పెనుగాలి వీచి తెరచాపను చింపి నీళ్లతో నావను నింపి నావను ముంచేసే ప్రయత్నం చేస్తోంది శత్రువులాంటి ఆ తుఫాను. అల్లాడిపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు, బ్రతుకుతామని ఆశ వారికి లేదు. అలాంటి స్థితిలో వారిని మృంగగోరుచున్న ప్రమాదకరముగా కనిపిస్తున్న ఆ భయంకర అలలను
త్రొక్కుతూ నడుస్తూ వస్తున్నాడు ఒక ఆయన. ఎవరి భీకర ఒక వ్యక్తి, ఎవరి భయంకర ఒక వ్యక్తి, ఏ అలలను చూసి పెంబేలెత్తిపోతున్నామో, ఏ అలలు చెలరేగి మా తెరచాపును చింపాయో, ఏ అలలు మా నామను ముంచేస్తున్నాయో, ఏ అలలు కొరడాల్లాగా మమ్మల్ని కొడుతున్నాయో, అలాంటి అలలు తొక్కుతూ వస్తున్నాడే ఎవరితడు అంటూ ఆ భయకంపిత హృదయములో కల్లోలిత సముద్రములో వింతగా చూస్తుంటే ఆ ఆకారం దగ్గరకు వస్తూ నేనే, భయపడకండి అన్నాడు. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి. నేనే అంటే ఎవరని వారు ఎందుకు అడగలేదో చెప్పండి. నేనా అంటే ఎవరండి? రూపం తేటగా కనబడా కాదో? ఆ స్వరం మహాజలముల మీద వినబడుచున్నప్పటి నుంచి తెలుసు. సూభూమి లేనప్పుడు, ఆకాశములు మాత్రమేనప్పుడు, అగాధ జలములున్నప్పుడు, సృష్టి లేనప్పుడు, ఆ అగాధ జలముల మీద వినబడుచున్న ఆ స్వరమే, సృష్టిని చేసిన ఆ స్వరమే, ప్రపంచం నిర్మించిన ఆ స్వరమే, మృతులను సజీవులు చేసిన ఆ స్వరమే, ఆ స్వరమే శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చింది కనుక ఆ వాయిస్ చాలా ఫెమిలియర్ వాయిస్ అది. రెండోసారి హలో ఎవరండి అని అడగాల్సిన అవసరం లేని స్వరం అది. నేనే అనే పాటికి నేనే అంటే ఏంటి? దేవుడువా? అవును. సృష్టికర్తవా? అవును. బాగు చేసేవాడివా? అవును. స్వస్థపరచువాడివా? అవును. ప్రపంచ సమస్యలను అనగదొరకగలేవాడి? అవును. ఆయన నేనే అన్నాడు. తుఫాన్ ఇంకా ఆగలేదు కానీ వారి మనస్సులు నిమ్మలమైపోయాయి. అప్పుడు చూస్తున్నారు, అయ్యా అంటే మీరు కలవడపడక్కర్లేదా, నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు, వారి నామను క్షేమంగా ఒడ్డుకు తీసుకెళ్లాడు. ఈరోజు ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు నడిచి వస్తున్నాడు ఈ రాత్రి అంటున్నారే, ఏమిటండి ప్రయోజనం అంటే? చల్లరేగుతున్న తుఫాను అనిపి నీ జీవిత నామను కోరిన రేవుకు క్షేమంగా చేర్చునకే నా యేసు క్రీస్తు ప్రభు వారు నడిచి వచ్చుచున్నాడని మీకు ప్రకటిస్తున్నారు. నీ కుటుంబ జీవితంలో, వ్యవసాయ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సామాజిక జీవితంలో, అంతర్గత మానసిక జీవితంలో ఎవరితో చెప్పుకోవాలని, పంచుకోవాలని, పరిష్కరించాలని సంఘర్షణలు తుఫాను వల్ల జలరేగుతుండగా ఎవరికి చెబితే ఏమిటి లాభం, ఎవరికి చెబితే ఇంకా పలచన తప్ప ఏమిటి సుఖమని గుండెల్లో దిగమింగి ఉండలేక, బాధను తట్టుకోలేక, గుండె పగిలి చస్తానేమో ఏడుస్తూ జీవిస్తున్న జీవితాలు ఇదే కులములో, మతములో, దేశములో ఉన్నప్పటికీ ఈ రాత్రి ఈ మాటలు వినగలిగితే వింటున్న సమస్త ప్రజానీకము నీ జీవిత తుఫానులు అన్ని అణిచివేసి నీవు కోరిన జీవిత రేవుకే నిన్ను చేర్చటకు ఒక నమ్మకమైన నాథుడిగా, నావికుడిగా నా ప్రభువు నడుస్తూ వస్తున్నాడు. చప్పట్లు కొని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. దేవుని ప్రజలారా వినండి మాట, ఆయన నడుచుకుంటూ వస్తే ఏమిటి ప్రయోజనం అంటావేమో. తుఫానులు అణిచివేసి నీ జీవిత నామను కోరిన రేవుకు చేరుస్తాడు. రెండవది, నేను ఇందాక చెప్పింది మత్తయి 14లో, ఆ తర్వాత మీరు చదవక్కర్లేదు, నన్ను చూస్తూ వినండి చాలు. మార్కు 5లో ఆయన గెన్నేసరెతు సముద్ర తీరానికి వచ్చాడు. మహాభయంకర కల్లోలిత సముద్రాన్ని దాటి ఆయన గెరాసేనీయులు లేదా గెదరేనీయులు అనబడుతున్న గెన్నేసరెతు ప్రాంతానికి ప్రభు వారు వచ్చారు. ఆయన అక్కడ అడుగు పెట్టగానే ఆ ప్రాంతంలో ఉన్న దయ్యపు శక్తులు కేకలు వేస్తూ వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్ము నశింపచేయవచ్చితివా. బాగా భయం వేస్తే తప్ప నిజం చెప్పడం ఉన్నాడు. ఆడి పేరు సైతాను గారు, స్తోత్రం చెప్పండి. మామూలుగా వాడు అబద్ధానికి జనకుడు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధం తప్ప నిజం చెప్పడవాడు. అలాంటోడు ప్రభువారు ఆ గదరైన దేశంలో అడుగు పెట్టగానే వాడికి వచ్చింది భూకంపం లాంటిది. ఎక్కడో సమాధుల్లో ఉన్నాడు పరిగెత్తుకు సముద్రానికి వచ్చి, ఓ నజరయుడో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడో, మమ్ము నశింపజేయవచ్చితివో. ఆ రెండవ వచ్చి నుండి 8 వరకు మీరు తర్వాత ఎప్పుడు చదువుకోండి. యేసు వాడి శోధంత వినకుండా, ఏ అపవిత్రాత్మ, ఈ మనుషుని వదిలిపో అని గద్దించగానే ఆ ఆత్మలు వదిలి వెళ్ళిపోయిట. ఆ వ్యక్తి ఒంటి మీద బట్టలు లేకుండా, ఇల్లు వదిలి, తిండి తిప్పలు లేకుండా సముద్రాలు ఆ సమాధుల తోటల్లో కూర్చుని, అదేం పనిరా, తప్పు కదరా అని అడిగిన వాళ్ళల్లా గాయపరుస్తూ
తన్ను తాను గాయపరుచుకుంటూ అత్యంత ప్రమాదకరంగా మారగా ఊరి పెద్దలందరూ వచ్చి గేదెల్ని కట్టేసే గొలుసులతో కట్టేసిన దారపోగుల్లోకి తెంపేసి వాడు వికృత చేష్టలు చేస్తూ మనుషులను గాయపరుస్తూ ఉంటే ఎవరు వాణ్ణి బంధించడం కాదు వాడి చేతిలో పడకుండా కాపాడుకోవటమే 10,000 ఉన్నట్టుగా పారిపోతున్నారు. అలాంటి ఒక భయకంపిన జీవితం, సమాధుల తోట ఇల్లుగా మార్చుకునే జీవితం, ఒంటి మీద వస్త్రము లేని జీవితం, తన్ను తాను గాయపరుచుకుంటూ అందరినీ గాయపరుస్తున్న జీవితం. ఎందుకంటే అనేక దయ్యపు శక్తులు వాడిలో ఉన్నాయట. అలాంటి వాడి దగ్గరికి నా యేసు నడుచుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా వాడి సమస్య పరిష్కారం అవ్వటం కాదు, ఆ ఊరి పీడ వెరగడైపోయింది. ఊరి వారందరూ అమ్మాయ్యా అంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వాడు స్వస్థ చిత్తుడై చక్కని మర్యాద వస్త్రములు కట్టుకుని ప్రభు పాదాల చెంత కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి చక్కగా. హల్లెలూయా చెప్పండి. మీ జీవితములో, మనస్సులో, కుటుంబములో, ఆర్థికములో చల్లరేగుతున్న తుఫానులు అనుచుటకు మాత్రమే కాదు, ఈ రోజున యేసు నడిచి వచ్చుచున్నది. ఆయన నడిచి వచ్చుచున్నది ఎందుకంటే ఆ సమస్యల తుఫానులు అణిచి నెమ్మదిచ్చినకు మాత్రమే కాదండి. మీ వశముల లేకుండా, మీకు అర్థం కాకుండా కుమారుల్లోను, కుమార్తెలలోను, కుటుంబంలోను ఆ తుఫానులకు కారణమవుతున్నటువంటి దయ్యపు శక్తులు ఏవైతే ఉన్నాయో, చేతబడి శక్తులు అవి, చిల్లంగి శక్తులు అవి, పొలిమేర శక్తులు అవి, తాంత్రిక పైశాచిక శక్తులు అవి, అవి ఏవి కాని వాటి కారణములను కూడా వెళ్ళతో సహా పెళ్లగించుటకు. ఇందాకేమన్నా నేను, నీ జీవిత తుఫానులు అణచుటకు వస్తున్నాడని ఇప్పుడు అంటున్నాను. నీ జీవిత తుఫానులు అణిచిన తర్వాత వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక తుఫాను వస్తే ఎలా? అందుకని ఆ తుఫానులకు కారణమవుతున్నటువంటి శక్తులను బంధించుటకు, వెళ్ళగొట్టుటకు యేసు నడిచి వచ్చుచున్నాడు. ఈ గ్రౌండ్ లో కూర్చున్న మీ వ్యక్తిగత జీవితాల్లో, ఆయా చోట్ల ఉండి వింటున్న ప్రజల జీవితాల్లో ఏమండి, చేతబడి శక్తుల వల్ల కానీ, చిల్లంగి శక్తుల వల్ల కానీ, దయ్యపు ప్రభావములు కానీ, పొలిమేర శక్తులు కానీ, ఆయా ఆత్మలు కానీ ఎవరినైనా వ్యక్తులను, కుటుంబాలను, పంటలను, చివరికి పాడి జంతువులను ఇబ్బంది పెడుతున్న దాఖలాలు ఉన్నాయా? అలాంటి ప్రజలారా, బాధితులారా, మీకు ఒక శుభవార్త. అట్టి శక్తుల నుండి ఒక సంపూర్ణ విడుదల ఇవ్వగలిగిన, సర్వశక్తియు మిక్కిలి కృపయు కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు యేసు క్రీస్తు వారు. ఆయన నడిచి వచ్చుచున్న కోడిక ఇది. నీ యొక్కకు నడిచి వస్తున్నాడు రాత్రి ప్రభు. Hey, he's on his way to touch your life, to meet your needs, to cast out all the demons, to deliver your life, to sanction all your problems, whatever it may be, when you pray in the presence of God tonight. నడిచి వచ్చుచున్నాను యేసును కల్లోన చూడగలుగుతున్నది అతను. నేను నాలో ఉన్నటువంటి ఈ సంతోషం, నీ వద్దకు వచ్చుచున్న నా ప్రభుని చూడగలిగితే నీకు ఈ రాత్రి కలిగితే ఆమేన్, హల్లెలూయా. అంతేనా, ఇంకెందుకైనా ఉందా అంటే, కొంతమంది అంటారు ఏముంది సార్, తుఫాను వస్తే అని చేస్తాడన్నారు, తుఫాను వచ్చి అని చేస్తాడన్నారు, ఆ తుఫానులకు కారణమవుతున్నటువంటి శక్తులను కూడా వెళ్ళగొడతాడన్నారు. కానీ ఇప్పటికే మా పరిస్థితులు చేయి దారిపోయినాయి సార్. జరగాల్సిన నష్టం జరిగిపోయిందయ్యా. తిరిగి సమకూర్చలేనంతగా మా కుటుంబంలో నష్టం జరిగిపోయిందయ్యా. ఇంకా ఏ దేవుడు వచ్చినా, ఏ అవతారం వచ్చినా మాకు ఒరిగేదేమీ లేదయ్యా. మేము గాయపడిపోయాం, నష్టపోయాం, ఇక మాకు నెమ్మది లేదు, రాదనిపిస్తోందయ్యా. ఇలాగే బాధపడుతూ వదలలేక ఏడుస్తూ పాడే వెంట వెళుతుంది ఒక తల్లి లూకాసు వార్త 7లో. కొడుకును చనిపోయాడు గనక ఇంట్లో ఉంచుకోలేక, అలాగని ఏకైక కొడుకును వదులుకోలేక ఆ పాడె వెంట ఏడుస్తూ ఏడుస్తూ వెళుతుంది. ఊరి పొలిమేరలోకి వచ్చింది. 2 అడుగుల్లో శ్మశానం, తవ్విన గొయ్యి రెడీగా ఉంది, మనుషులు పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ శ్మశానం వాకిట యేసు వచ్చి నిలబడి వెళుతున్నటువంటి ఆ పాడెను ఒక్కసారి ముట్టుకున్నాడు. యేసు ప్రభువారు, నిన్ను తాకితే మహిమ, నిన్ను తాకితే ఆశీర్వాదం, మరి పాడెను తాకితే? నేను చెప్పనా, పాడెను తాకినా ఏదైనా మహిమ కనబడాల్సిందే. ఆయన పాడెను తాకగానే
కరెంటు షాక్ కొట్టినట్టుగా కొట్టిందంటే మోసే వాళ్ళకి, మోయిచున్న వారు నిలిచిపోయారట. వాళ్ళని ఎవరిని తాకలేదు నా యేసయ్య. ఈ రాత్రి చెబుతున్నా విను, నీ ఆనందాలు నీ సంతోషాలు శాశ్వతంగా నీకు దూరం చేస్తూ పాడిగట్టి మోసుకొని పోతున్నది ఎవడైనా సరే, అది శక్తియా వ్యక్తియా దయ్యమా ఆత్మ అది ఏది కానీ పరిస్థితి, ఈ రాత్రి మోసుకొనుచున్న వారిని ఆపగలిగిన ఒక శక్తి గల దేవుడు నడిచి వచ్చుచున్న రాత్రి ఈ రాత్రి. ఆయన వచ్చి దాన్ని తాకాడంటే మోసేవారు ఆగారు. చనిపోయిన శవాన్ని చూస్తూ, నా కొడుకయ్యా, ఒక్కగానొక్క కొడుకయ్యా, వీడు చిన్నగున్నప్పుడే నాన్న చచ్చిపోయాడయ్యా, వీడు పెరిగి పెద్ద అయ్యి నాకు చేదోలు ఉంటానని కష్టపడి పెంచానయ్యా, అయ్యో వీడి పరిస్థితి ఏమిటయ్యా, నాకిక దిక్కేమిటయ్యా అని కంటికి దారగా ఏడుస్తుంది కన్న తల్లి. ఆ తల్లిని చూసి కనికెరపడిన దేవుడు ఆ చనిపోయిన శవం ఆ కుమారుడితో మాట్లాడుతున్నాడు. కుమారుడా, లే, నవ్వుకునేవారు నవ్వుకుంటున్నారు. మతం అనేది మతం ముందు ఇందులో ఉన్నవాడికి అంత కాదు ఇంతే అని వాడు అంటున్నాడు. అంతా భ్రమ, అంతా మోసం, అంతా మౌలి, ఎంత అకారణ అంటున్నాడు. ఇలాంటి సోది జనం చెవులు కొరుక్కుని మాట్లాడుకుంటూ ఉండగానే చచ్చిపోయిన వాడు, అందరూ వచ్చి చూసి నీళ్లు పోసిన వారు, శ్మశాన వాకిట ఉన్నవాడు లేచి కూర్చుని యేసుతో మాట్లాడుతున్నాడు. ఏం పెద్దగా శ్మశానంలోకి వచ్చాడు, మరణాన్ని గద్దించాడు, చచ్చినోడితో మాట్లాడాడు, గొంతు మోగబోయిందే, ఇప్పుడు యేసు మాట వినబడదే అనుకుంటున్నారు వాళ్ళు. అనుకునే లోపే యేసు మాట వినబడటం లేదు కానీ మరో కొత్త స్వరం వినిపిస్తోంది, ఎవడినరా అని వీళ్ళు చెవులు కొరుక్కోవటం మానేసి ఇటు తిరిగి చూడగానే, ఎవడి ఒంటి మీద దండలేశారో, అగరత్తులు పెట్టారో, చెట్టు పోశారో, మరమరాలిసినారో, చిల్లర వేశారో, ఆ చచ్చినోడు లేచి కూర్చొని ప్రభువుతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి, గట్టిగా స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. చెయ్యి దాటిపోయింది అనుకుంటున్నావు, ఇక ఈ స్థితి మార్పు రాదు అనుకుంటున్నావు, ఈ రోగము తగ్గదు అనుకుంటున్నావు, ఈ అప్పు తీరదు అనుకుంటున్నావు, బిడ్డ పెళ్లి కాదు అనుకుంటున్నావు, ఇల్లు కట్టలేదు అనుకుంటున్నావు, ఇక అప్పు తీరదు అనుకుంటున్నావు, ఏది చెయ్యి దాటిపోయిందో దాన్ని కూడా మళ్ళీ నీకు నిక్షేపంగా అందించడానికి నా యేసు నడిచి వచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా బాగా చెప్తారా మీరు, ఆయన వస్తే ఏం జరుగుద్దా? ఏమి జరగటం ఏమిటండి, నేను అడగండి, ఏమి జరగదని చెప్పు, ఏమి జరుగుద్దంటావేమిటి? ఆయన వస్తున్నాడు, స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నువ్వు పిలుస్తావా ప్రభుని? ఈ రాత్రి ప్రభు కొరకు గృహం తెరవగలవా? నీ హృదయం తెరవగలవా? విడలారా, ఈ రాత్రి మీ జీవితంలో దండగమారి స్థితులు, దండగమారి పరిస్థితులు మారి పండుగ ఆరంభమవుద్ది, మూడవ రాత్రికి పరిపూర్ణమైపోద్ది. యేసు క్రీస్తు నామములో అలాగూ జరుగునుగాక. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభువారు అలాగూ నడిచి వచ్చుచున్నాడు. ఆయన వస్తే ఏం జరుగుతో, నడిచి వస్తే ఏం జరుగుతో ఒక మూడు మాటలు చెప్పాను. ఒకటి, నీ జీవితపు సమస్యల తుఫానులు అణిచి వేస్తాడు. రెండు, ఆ సమస్యల తుఫానులు రేపటి ఒక కారణమైన శక్తులను అది ఎలాంటిదానైనా బంధిస్తాడు. మూడవది, ఇప్పటికే చెయ్యి దాటిపోయిన పరిస్థితులను కూడా నువ్వు కోల్పోయిందని తిరిగి తెచ్చి నీకు మళ్ళా ఇవ్వగలుగుతాడు. అందుకొరకు యేసు నడిచి వస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఆయనే నడిచి రాకపోతే ఆ కల్లోలిత సముద్రములో తుఫాను రాత్రి పడవ మునిగిపోయి ఉండేది. ఆయనే నడిచి రాకపోతే శ్మశాన వాకిన కొద్ది క్షణాల్లో ఆ యువకుడిని మరి ఎప్పటికీ రాకుండా గోతిలో పాతి పెట్టి ఉండేవారు. నా దేవుని బిడ్డలారా, ఆయనే రాకపోతే 6,000 దయ్యాలు పట్టిన ఒక కుర్రవాడు ఇంకెంత నాశనం అయ్యేవాడు, ఇంకెంత మందిని చంపేవాడు. ఈ రాత్రి ఈ పరిసర ప్రాంత ప్రజలకు, వింటున్న జనానికి ఒక శుభవార్త, ఇక మీద జరగబోయే ఉపద్రవాలు ఆపడానికి వ్యక్తుల జీవితాల్లో, కుటుంబాల జీవితాల్లో, అమాయకుల జీవితాల్లో, నిర్భయముగా నివసించిన చిన్నారుల జీవితాల్లో చెలరేగుతున్న ప్రతి ఉపద్రవమును ఆపి వారి జీవితాలను ఆశీర్వాదముగా మార్చడానికి నడిచి వచ్చుచున్న యేసు క్రీస్తు ప్రభు వారికి చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. ఆయన నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్న రాత్రి ఈ రాత్రి. గ్రామంలో ఏది మీరు ప్రకటించగా విన్నారో,
రండి, మీ దుఃఖము నాట్యమవుతుంది, మీ విచారము సంతోషముగా మారుతుంది, మీ శాపం దీవెనగా మారుతుంది, ఇక్కడ అభిషేకము నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చుద్దని. ఏది వినబడిదో నీకు అక్షరాల నీ విన్నదాన్నంతా నెరవేర్చడానికి ప్రభువు నడిచి వచ్చుచున్న కూడిక ఈ కూడిక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికి వచ్చుచున్న దేవుడు, ఆదికి వచ్చుచున్న దేవుడు ఎక్కడికి వచ్చుచున్నాడు, ఎక్కడికి వచ్చుచున్నాడు చూస్తే ఆ బెతెస్ద కోనేరు దగ్గర ఉన్న 5 మంటపాలలో అనేక వందలాది మంది రోగులు పడి ఉన్నారు. కానీ ఆయన వచ్చింది ఎవరి దగ్గరికి అంటే 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఓ అభాగ్యుని దగ్గరికి నా ప్రభు వచ్చాడు. ఈ రాత్రి నేను చెబుతున్న ఒక సువార్త సత్యం ఏమనగా, అందరినీ ప్రేమించుచున్న దేవుడు, అందరినీ కనికరించుచున్న దేవుడు ఈ రాత్రి మరికొందరిని విశేషముగా చేరుతున్నాడు. ఎవరు వారు అని అడుగుతారా మీరు? వినండి బిడ్డలారా, ఎవరైతే అభాగ్యులుగా ఉన్నారో, ఎవరైతే అనాథలుగా ఉన్నారో, దేవదూత వచ్చి నీళ్లు కదిలించిన తర్వాత దింపటానికి అతనికి ఎవరూ లేరట. అసలు బరబరా ఏడ్చుకెళ్ళి అందులో పాడేయటానికి ఎవడో లేడట. మీరు ఊహించండి, అతనికి టైం ప్రకారం ముద్ర పెట్టేవాడు ఎవడో పాపం. వచ్చి పోతున్న అనాథలు, పేషెంట్లు, బంధువులు, వారిని చూడటానికి వస్తున్న వారు జాలి పడి విసిరిన మెతుకులు తిని బ్రతుకుతున్నాడేమో అతడు. ఒకవేళ అనర్థులు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, వారెన్ని బాధలు పడుతున్నా తిన్నారా ఉన్నారా అని పలకరించే దిక్కు లేకుండా పడి ఉన్నవారు ఉన్నారు. సిరి సంపదలతో తూగుతున్నవారు తప్ప, అయ్యో పాపం అభాగ్యులు, వీరేమి తిన్నారో ఎలాగున్నారో అని మాట మాత్రంగా కూడా పలకరించకుండా విడిచిపెట్టబడ్డ అభాగ్య జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ రోడ్లు పక్కన ఫుట్పాత్ మీద పడుకుంటున్న వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారేమో అని మీరు అనుకుంటారు. కొన్ని చేదు నిజాలు చెప్పమంటారా? కోటీశ్వరుల గృహాల్లో కూడా ఎందరో బాధలు నాకు చెప్పి ప్రార్థన చేయమని కోరిన సందర్భాలు ఉన్నాయి. అయ్యా, మాది పెద్ద కుటుంబం, 3 అంతస్తుల భవనం, ఇంటి నిండా పనివారు, కానీ నేనెప్పుడు నా బాధను ఎవరికో చెప్పుకోలేక ఒంటరిగా ఏడుస్తూనే ఉన్నానంటూ చెబుతున్న తల్లులు, చెల్లెళ్ళు ఎందరో ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందరు ఉన్నా ఎవరి దగ్గర నోరు విప్పి బాధ చెప్పుకోలేని దారుణ స్థితులు ఉండగా మౌనంగా తలుపులు వేసుకుని రోధిస్తున్న వారెందరో, ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, నీ బాధ వినడానికి కూడా ఎవడు రాలేదా? బాధ చెప్పుకుందామంటే వినేవాడు కూడా లేదా? అలాంటి స్థితిలో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ఒక ఆయన. ఆయన పేరు ప్రేమామయుడైన యేసయ్య, కరుణ కలిగిన యేసయ్య, కృప చూపడలో ఐశ్వర్యవంతుడగు యేసయ్య, ఆ యేసు క్రీస్తు ప్రభువారు. నడుచుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. ఆయన రాకని గురించి బైబిల్లో ఏమని ప్రస్తావించబడిందంటే, యెషయా 53:1, ఎండిన భూమిలో లేత మొక్కలాగా వస్తాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బాగా చెప్తారండి గట్టిగా. ఎండిన భూమిలో లేత మొక్క ఏమిటండి? ఏమండ హోయ్, లేత మొక్క రావాలంటే ఎక్కడ వస్తుంది? తడి ఉన్న చోట, నీరున్న చోట, కనీసం చెమ్మ ఉన్న చోట వస్తుంది, గడ్డి పరకైనా. కానీ ఎండిన భూమిలో పచ్చదనమా? ఎండిన భూమిలో మొలక రావడమా? ఎండిన భూమిలో విత్తనం వేసి నీరు పోసినట్లుగా చిగురాకులు తొడుక్కుంటూ ఉబికి వస్తున్న అద్భుతమైన జీవమా? అయ్యయ్యో, ఇది ఎలాగో సాధ్యం? విత్తు విత్తుటకైనా, మొలక వచ్చుటకైనా పచ్చదనపు అవకాశమునకు తడి కూడా లేని పూర్తిగా ఎండిపోయిన ఒక డ్రై ల్యాండ్లో, ఒక డ్రై ఏరియాలో, పొడిబారిన జీవితాలలో, ఆప్యాయతలు లేని, అనురాగాలు లేని, ఆనందాలు లేని, ఆత్మీయ స్పర్శ లేని ఎండిపోయిన బతుకుల్లో ఈ రోజున నా యేసయ్య
పచ్చదనాలు విరబూసినట్లుగా లేత మొక్కలాగా వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. వాడు యేసు ప్రభు అనే సంగతి ఆ పేషెంట్కు వాడికి తెలియదు. వినలారా, ఎందరో వస్తున్నారు పోతున్నారు కదా అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు తెల్లగా వాడి దగ్గరికి వచ్చాడు. బహుశా వాడు అనుకుంటాడు ఎలాగో వాడికి ఎవరు లేరుగా, వాడి ఆడల పనులు చూసేవాడు ఈడ్చుకెళ్ళి పాడేసేవాడు కూడా లేడుగా, మరి ఇంతకాలం ఎలా బతుకున్నాడు, ఎవడో ధర్మాత్ముడు వచ్చి యాపిల్ బిస్కెట్ ఇస్తుంటే తిని బతికాడుగా. ఇప్పుడు ఈ ప్రభు వారు కూడా నేరుగా వాడి దగ్గరకు వస్తూ ఉంటే బహుశా వాడు అనుకుంటున్నాడు ఈయన కూడా ఏదన్నా ఆహారం తెచ్చాడేమో, క్రిస్మస్ పండుగ కదా బిర్యానీ పట్టుకొచ్చాడేమో, కేకులు పట్టుకొచ్చాడేమో, ఏమైనా ఆహార పదార్థాలు తెచ్చాడేమో, ఇక నా బ్రతుక్కి ఎవడైనా పెట్టిదే తిని అలాగ ఉండిపోవటం కన్నా ఇంకా బాక్యం ఏముందంటూ ఆయన వైపు చూస్తున్నాడు. యేసు తిన్నగా వాడి దగ్గరికి వచ్చి వాడితో మాట్లాడుతున్న మాటల కంటే ముందు ఒక మాట ఐదు ఆరు వచనాల్లో ఉంటుంది, ఏంటి తెలుసా, యేసు వాడి దగ్గరికి వచ్చి వాడప్పటికీ బహు కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్తారా గట్టిగా, చెప్తారా గట్టిగా, హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారిని చూచి అనండి గట్టిగా, యేసు వారిని చూచి అని, యేసు వారిని చూచి వాని స్థితి ఎరిగి అనండి, వాని స్థితి ఎరిగి వానిని అడుగుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ యేసు క్రీస్తు ప్రభు వారు నడిచి వచ్చుచున్నాడని చెప్పానే, ఈ దేవుడు కనుదృష్టి ఈ రాత్రి నీ మీద ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి బాగా. ఆయన వారిని చూచి, ఆయన వారిని చూచి, ఆయన చూస్తే చాలా, చాలదా, చాలదా ఆ చూపులు ఎట్లాంటివి అనుకుంటున్నారు, శతకోటి సూర్యుల కంటే మించిన ప్రభావశీలమైన అగ్నిని అంతరుడు ఆయన. ఆయన చూస్తే సముద్ర దిగంతాలు తేటగా కనిపిస్తాయి, ఆయన కన్నెర్ర చేస్తే పర్వతాల మైనలా కరిగిపోతాయి. ఆ దేవుని దృష్టి, ఇక్కడ ఒక మాట చెబుతున్నాను, దేవుడు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా అనే అంత బాధ వేదన నిరాశ నీకు కలిగితే కలిగి ఉండొచ్చు, నిన్ను తప్పుపట్టడం లేదు, కానీ నీకు ఒక శుభవార్త చెబుతున్నాను, నిన్ను చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. చెప్పండి గట్టిగా స్తోత్రం అని, నిన్ను చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. ఆయన వారిని చూచి, ఆయన వారిని చూచి చూస్తే ఏం చేస్తాడు, సుమారు 20-30 లక్షల జనం ఐగుప్తు దేశంలో బానిస బతుకులు బతుకుతూ నలిగిపోతున్నారు, పచ్చి ఇటుకలు పచ్చి గడ్డితో కాల్చటమా, అమ్మో జేనుడు పొట్ట నిన్న అన్నం పెట్టకుండా కష్టంతో వెట్టి పని చేయించడమా. వారి బాధలు చూచిన దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఆకాశ మహాకాశాలు వదిలి వారున్న చోటికి దిగి వచ్చేశాడు. భక్తుడు ఆశ్చర్యపోయి, ప్రభువా ఏమిటి మహాదర్శనం అంటే, నా ప్రజలు పడుతున్న బాధలు చూశాను అందుకే విడిపించడానికి దిగి వచ్చేశాడన్నాడు. చూసి మిన్న కుండిపోయేవాడు కాదు ఈయన, నీ బాధలు చూస్తున్న దేవుడు, నీ కష్టములు చూస్తున్న దేవుడు, నీ శాపములు చూస్తున్న దేవుడు, నీ కన్నీరు చూస్తున్న దేవుడు, నిన్ను విడిపించడానికి దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. ఆయన నేరుగా వాడి దగ్గరకు వచ్చి అక్కడ ఒక మంచి మాట ఏమండో, వాడు ఆ స్థితిలో అప్పటికి బహుకాలం నుండి ఉన్నాడని ఎరిగి, హీ నోస్ దాట్, ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రాత్రి ఎంత అణిచి చెప్పినా ప్రసంగం చేసినా నీ బాధ నాకు చెప్పి ప్రార్థన చెయ్యి బాబు అంటే తప్ప నాకు తెలీదు, కానీ నీ బాధ ఏ నలుడికి చెప్పకొత్తమే, నీ గుండెల్లో కుమలుతో ఉండగానే నీ స్థితిని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేరుగా అంతమంది పేషెంట్లు ఉండగా
తిన్నగా నడుచుకుంటూ వాడి దగ్గరికే వచ్చేసాడు. వాడి ఇతను కూడా ఏదో ఆహార పదార్థాలు ఇచ్చేవాడేమో, ఎందుకంటే చాలా పరిచర్యలు కేవలం చారిటీ పరిచర్యలుగా మిగిలిపోయినాయి. పులిహార పొట్టలు పంచిపెట్టడం, బిర్యానీ పంచిపెట్టడం, వస్త్రాలు పంచిపెట్టడం, దీనికి నేను వ్యతిరేకము కాదు, దాన్ని తప్పు పట్టడం లేదు, అది మాత్రమే చేస్తే నువ్వెందుకు అయ్యా అంటున్నానంతే. ఆ పని చేసే స్వచ్ఛంద సంస్థలు భూమి మీద లేవు? ఆ పని చేసే దయార్థ హృదయం గల వారు భూమి మీద లేరా? మరెందుకు నువ్వు పిలువబడ్డావు? మరెందుకు నీవు అభిషేకించబడ్డావు? మరెందుకు కొమ్ములోని తైలం నీ మీదకి వచ్చింది? వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ దట్ అనాయింటింగ్ యు రిసీవ్డ్ ఆన్ ద డే? వై గాడ్ హస్ చూజన్ అమంగ్ ద పీపుల్? అందరిలాగానే పురిహాలు పొట్లు పెడతాడేమో, వెచ్చని దుస్తులు కప్పుతాడేమో, బిర్యానీ పెడతాడేమో, యాపిల్ ఇస్తాడేమో అనుకున్నాడు. కానీ యేసయ్య వచ్చి ఏమిస్తున్నాడో చూడండి. ఎందుకు యాపిల్ ఇవ్వలేదు? ఎందుకు కొత్త బట్టలు ఇవ్వలేదు? ఎందుకు అది ఇది ఇవ్వలేదంటే జవాబు చెప్పనా? వాడికి ఏది కావాలో ఎరిగిన వాడు కనుక ఏదో ఒకటి ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా స్తోత్రం అని. వాడికి ఏది కావాలో తెలిసిన వాడు కనుక ఏదో ఒకటి ఇవ్వలేదు. ఆయన వాడికి ఏదో అవసరం అదే ఇవ్వడానికి నేరుగా వాడి దగ్గరికి వచ్చాడు. నీకు ఎలా తెలుసు? అదే కదా ఆయన మహిమ. ఆని స్థితిని ఆయన ఎరిగి, అతని స్థితే కాదు. నువ్వు కూర్చున్నావు చూడు, ఈ సభలో కావచ్చు, ఎనకాల కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, నీకు నమ్మశక్యం కాలేదేమో, కానీ నా చేతులు జోడించి చెబుతున్నాను ప్రియులారా, ఒక్కసారి ఈ మాట వినండి, నమ్మండి. నీ స్థితిని నా దేవుడు ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు. నీకేది అవసరమో, నీకేది లోటో, నీకేది కొరతో ఎరిగిన వాడై నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అర్థం కావడానికి ఒక మాట చెబుతాను, ఆయన ఎరిగిన వాడై అనడానికి. ఒక రోజున జక్కయ్య అనే ఒక వ్యక్తి చెట్టు మీద కూర్చొని ఎరుకు అనే పట్టణంలో యేసు రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన మహానుభావుడట, ఆయన దేవుడట, నజరయుడట, అభిషక్తుడట, అద్భుతాలు చేస్తాడట, అమృతం కురిపించినట్లుగా మాట్లాడతాడట. ఆయనను చూస్తే చాలు జన్మ ధన్యమట. నేను ఈ పూటకు ఆయన చూస్తాననుకుని చెట్టుకి కూర్చున్నాడు పుట్టోడు. ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఒక పొట్టివాడు చెట్టు మీద ఉన్నాడన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ యేసు ప్రభు తిన్నగా వచ్చి ఆ చెట్టు కిందకే వచ్చి ఆగి అతన్ని పేరు పెట్టి పిలిచి, జక్కయ్య త్వరగా దిగు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. జక్కయ్య త్వరగా దిగు అనేసరికి వాడు ఆశ్చర్యపోయి, నా పేరు తనకి ఎలా తెలుసు? ఆలస్యం చేస్తే ఒరే దొంగ వడ్డీలు తీసుకున్నవాడా దిగిరా అంటాడు. బ్రతుకు చిట్టా బయట పెట్టకితమే, ఇతగాడికి అన్నీ తెలిసినట్టున్నా, ఎందుకు వచ్చిన తిప్పలు? మర్యాదగా కాళ్ళ బేరానికి వస్తే మేలు, దేవునికి స్తోత్రం అని త్వరగా దిగి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇతడు భయాన్ని బట్టి, ఆందోళన బట్టి త్వరగా దిగాడు. కానీ ఒక పట్టాన కొరకర్రాన్ని కొయ్యాలంటూ ఒకడు వచ్చాడు. నెంబర్ వన్ లోపం లేని కపటం లేని ఇశ్రాయేలీయుడు. వాడు యేసు క్రీస్తు ప్రభు అని గురించి అంటాడు, ఆయన దేవుడు కానే కాదు. మాకు తెలుసులండి, దేవుడు అంటే అవతార పురుషుడు ఎలా ఉంటాడో, శాస్త్రం ఎరిగిన వాళ్ళం మేము అంత అల్లా టప్పగా ఒప్పేసుకుంటామా ఏమిటి అన్నాడు. ఆడి పేరు నతానియేలు. ఆ స్థల పులారం బట్టి చూస్తే నజరేతులోంచి వచ్చేవాడు మంచివాడు కాదు, అతడు దేవుడు అవడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, శాస్త్రం ఒప్పుకోదు అంటూ నానాయాగి చేస్తున్నాడు. వాడిని ఎరిగిన యేసయ్య ఎవడో, ఈ శాస్త్రం ఎరిగినటువంటి మహాశాస్త్రి గారు, నతానియేలు గారు, మీరు చాలా మంచి వాళ్ళు సార్, మీరు ఏ కపటములని ఇశ్రాయేలు సార్, మీరు నిష్ఠాగరిష్ట కుటుంబంలో పుట్టిన వారు, నియమ నిష్ఠలతో భక్తి చేస్తున్నటువంటి యూదాగ్రేసరులు మీరు, కాకపోతే ఇందాక చెట్టు కింద ప్రాజెక్ట్ కూడా నాకు తెలుసు అన్నాడు. వాహో, వాడు వెంటనే వచ్చి అంటాడు, ఇతడు నిజముగా బోధకుడే. స్తోత్రం చెప్పరే, బయట ఎట్టలేదు కాబట్టి నీ బతుకు తెలియదు అనుకోకో. నీ మీద ప్రేమ కలిగిన దేవుడు నీ పాపాన్ని తన వెనక్కి విసిరేసి నీకు ఒక అద్భుత జీవితాన్ని ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు.
తూర్పుకు పడమని ఎంత దూరమో నీ పాపములు అంత దూరంగా పడవేసి మరెన్నటికీ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకర అనుభవాలతో నింపి వేయడానికి సిద్ధపడుతున్న దేవుడు నడిచి వచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ స్థితిగతులను చూస్తున్నారు. ఒకసారి ఒక అభాగ్యురాలు దాసి పని మనిషి, ఆ రోజుల్లో బానిసలుగా డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు, కనుక జీతం లేదు, చచ్చినట్టు వాళ్ళు పడి ఉండాల్సిందే. ఆ దాసి అన్యాయంగా తల్లిగా మార్చబడింది. లేనిపోని బాధ్యతలు కష్టాలు ఒకన పడ్డాయి. తన పని తాను చేసుకుంటూ బట్టలు ఉతుకుని అంట్లు దవ్వుకునే దాన్ని బలవంతంగా తల్లిని చేశారు. ఆమె ఇష్టం అయిష్టం ప్రమేయం ఏమీ లేదు. తన దూర సందు లేదు అంటే మెడలో డోలేసుకున్నట్టు బతకదాకా దిక్కు లేక ఏడుస్తూ ఉంటే ఒట్టి నీళ్ళ తిత్తి వాటర్ బాటిల్ చేతికిచ్చి పో బయటకు అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఎట్లా బ్రతకాలయ్యా, ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలయ్యా, ఒట్టి నీళ్ళ తిత్తే బాబు ఏమిటయ్యా, ఏడ్చుకుంటా పోతా ఉంది ఎడారిలో పడి, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు కూడా అయిపోతే తాగేదానికి నీళ్ళ కూడా దిక్కు లేని జీవితం అది. అలాంటి ఒక అభాగ్యని జీవితాన్ని చూచుచున్న దేవుడు ఒక దూతను కాదు ప్రవక్తను కాదు ఎవరిని పంపకుండా స్వయంగా తానే దిగి వచ్చేసాడు. చెప్పండి గట్టిగా. ఆ బిడ్డకు దర్శనమిచ్చి ఆ బిడ్డ దప్పిక తీర్చి ఆ బిడ్డ కుమారుణ్ణి బ్రతికించి ఆ బిడ్డకు మళ్ళీ జీవితం మీద ఆశలు కల్పిస్తే ఆ బిడ్డ దేవుడికి ఏం పేరు పెట్టుకుని తెలుసా, తనకు శాస్త్రం తెలుసా, తనకు వేదం తెలుసా, తనకు ధర్మశాస్త్రం తెలుసక, తనకు దైవ నామ స్మరణ జ్ఞానం తెలుసా, ఏమీ తెలీదు. తన బాధలు చూసి వచ్చాడని చూచుచున్న దేవుడు అని ఆరాధించింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో దేవుళ్ళకి వందల పేర్లు పెట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఏవో పేర్లు, ఏ పేర్లు పిలిచినా ఏకో నారాయణ అతనికి ఏదుతుంది, పేర్లు వేరుగా పెట్టుకున్నావు కానీ అంటున్నారు. మీరు పెట్టుకున్న పేర్లను బట్టి నేను బాధపడటం లేదు. నీ కష్టములు నీ దుఃఖములు, నీకు అన్నం పెడితే అన్నం బ్రహ్మ స్వరూపం అన్నం పెట్టుకున్నావు, యజ్ఞం వై ప్రజాపతి అన్నం వై ప్రజాపతి అన్నం పెట్టుకున్నావు, నీకు ఏమర్థమైంది అలా పిలుచుకున్నావు, తప్పు లేదు. నీకు తెలియక పిలిచావు బాబు అన్న, అయ్యా అన్న, నాయనా అన్న, పేరు పెట్టి పిలవలేదని ఎవడూ బాధపడడు. నీకు అర్థమైనట్టుగా పిలిచావు సరే, కానీ పిలవలసిన వాడు పిలిచావా లేదా అన్నదే ప్రశ్న. నిన్ను చూచుచున్న దేవుని చూడగలవా ఈ రాత్రి? సగర్వంగా సాక్ష్యమిస్తోంది ఆ దాసి, ఆ బానిస. ఏమిటే ముఖం వెలిగిపోతుంది, సాధించావా ఏమిటి? అవును. ఏమిటంటే నన్ను చూచిన వాణిని నేను చూచుతని కొట్టగడ్డిగా చౌపట్లో. హల్లెలూయా. యేసును చూడటం అంత ఇంపార్టెంట్ అంటారా? నేను ఒక్క మాట అంటానండి. అబ్రహాం లింకన్ అనే అమెరికా దేశపు మాజీ అధ్యక్షుడి పేరు మీరు బహుశా విని ఉంటారు. అతడు నిమ్మన జాతిలో నుంచి పైకొచ్చి శ్వేత దేశమును అద్భుతంగా పరిపాలించిన మహా అద్భుత నాయకుడు. అతడు నల్లవారి జీవితములో అనగా నిగ్రోల జీవితములో అమెరికా దేశములో ఆ నిగ్రోల బ్రతుకులకు వెలుగులు ఇవ్వడానికి, సమాన హక్కులు ఇవ్వడానికి వారి కోసం పోరాడి వారిని అమెరికా దేశపు సమాన సర్వ హక్కులు గల పౌరులుగా మార్చివేశాడు. అతని పోరాటాల ఫలితమే నల్లవాళ్ళు అమెరికాను పౌరులుగా గుర్తింపబడ్డారు. అన్నిట్లో సమాన హోదాలు వచ్చేసాయి. ఆ కసితో తెల్లవాడొకడు అతన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. చంపేస్తే అతని శవం ఊరేగింపుగా వెళుతోంది. అమెరికా చరిత్రలో ఏ వ్యక్తి మరణానికి రానంత లక్షల కోట్ల జనం అతని శవయాత్రకు వస్తున్నారు. అందరూ చూస్తున్నారు. అందులో అత్యధికులు నల్లజాతి వారే. అందులో ఒక తల్లి తన 3 సంవత్సరాల వయసున్న చిన్న కూతుర్ని భుజాల మీద ఎత్తించుకొని ఆ మెల్లిగా కూతుర్ని కొంచెం పైకి లేపి, బేబీ కుడ్ యు సీ దట్ మ్యాన్, ట్రై యువర్ బెస్ట్ టు సీ హిమ్ అని అరుస్తోందిట. బిడ్డా ఆ మనిషిని చూడగలుగుతున్నావా? చూడు, ఎత్తైన లారీ మీద పూలమాల అలంకృతలు చేసి తీసుకెళ్తున్నారు ఆ శవాన్ని. చిన్న బిడ్డను పైకెత్తి, చూడు బిడ్డ, చూడగలుగుతున్నావు అంటే ఆ చంటి బిడ్డ తల్లి భుజాల మీద కూర్చొని, నో మామ్ ఐ కుడెంట్ సీ హిమ్, ఐ కెనాట్ అంటే, అయ్యో బిడ్డ నువ్వు చూడాలని ఇంకొంచెం పైకి లేపి, ట్రై యువర్ బెస్ట్ టు సీ దట్ మ్యాన్, ఆ మనిషిని అలాగైనా చూడటానికి ప్రయత్నం చేయ బిడ్డ, చూడాలి అంటుంటే పిల్ల ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, మమ్మీ
నీ చేతులు ఎంత పొడుగున్నాయి, ఎంత పైకి ఎత్తావు, నేను ఎంత సాగగలనంత సాగాను, కానీ నాకు కనబడటం లేదు. ఫోన్లే అమ్మా, చూడకపోతే ఏమవుద్ది అని ఆ చిన్నపిల్లందట. అప్పుడు చూడకపోతే ఏమైందంట, వెంటే పిచ్చి ముఖమా. ఈరోజు అమెరికా దేశంలో మనము సమాన పౌరులుగా బ్రతికి బట్ట కట్టుతున్నామంటే మన కోసం ఆ హక్కులు సాధించి మనకు హక్కులు దక్కుట కొరకే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, మన కొరకు చనిపోయిన వ్యక్తిని చూడవా కనీసం నీవు అని అరుస్తోంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హృదయాలు చెలించిపోయి, అయ్యో మీకోసం ప్రాణం ఇచ్చిన నాయకుని చూడటానికి మీకు అవకాశాలు లేవు, అంత ఎత్తుకు ఎక్కితే కానీ చూడలేరు, మరి లారీ మీద ఉన్న శవాన్ని చూడటానికి ఎత్తు సరిపోకపోతే ఆకాశ మహాకాశాలు దాటి అవలిపకలను దేవుని ఎవడికి చూడగలడు, అందుకొరకి నడిచి వచ్చుచున్నాడు యేసు ఈ రాత్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన తట్టు తిరిగితే ఒక్కసారి ప్రభువును చూస్తే నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది ఈ రాత్రిని నేను మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఆయన చూశాడు ఒక ఉగ్రవాది, ఆయన పాద సేవకుడిగా ప్రేమ బానిసగా మారిపోయాడు. ఆయన వైపు చూసినటువంటి ఒక అభాగ్యుడు అదృష్టవంతుడిగా మారి శక్తివంతమైన కార్యాలు చేయగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నడుచుకుంటూ ఆ భాగ్యుడి దగ్గరికి వచ్చాడు యేసయ్య. వచ్చి, బాబు ఏం పేరు నీది, ఏ గోత్రం నాయన, ఏ ఊరు మనది, ఏమిటి సమస్య, మరి ఇంతకాలంగా నీకు ఎందుకు తగ్గలేదు. ఇంటర్వ్యూ చేయడానికి విలేకరి కాదు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగి ఇంటర్రాగేషన్ చేసే అధికారి కాదు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. వాడి దగ్గరికి వచ్చి ఈ ప్రభువు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న చెప్పమంటారా, నీవు స్వస్థపడగోరుచున్నావా? చెప్పాలి గట్టిగా అందరూ. ఏమడుగుతున్నాడు యేసయ్య, నీవు స్వస్థపడగోరుచున్నావా? డు యు వాంట్ టు బి హీల్డ్? వాట్ డు యు వాంట్? నీవు స్వస్థపడగోరుచున్నావా? ఇంకొక మాటలు చెప్పనా, నానా నీకు అసలు ఏం కావాలి, వాట్ యు వాంట్? నేను అడుగుతా ఈ రాత్రి, ఈ వేదిక మీద కూర్చున్న అయ్యగారులు మొదలుకొని దూరంగా కూర్చుని వింటున్న వాళ్ళ దాకా ఎలాంటి వ్యత్యాసమో చూపకుండా అందరినీ ప్రేమామయుడకు యేసు క్రీస్తు అడుగుతుంది ఒకటే, నీవు ఏమి కోరుచున్నావు ఈ రాత్రి? ఆ మాట నేను అడగలేను, ఎందుకంటే ఒకవేళ చెబితే అది నా సామర్థ్యములోనిది అయితే చేయగలుగుతాను, దాటితే నేను చేయలేనుగా. అందుకే అడగలేను నేను, అడిగిన వాటిదే సాగించలేను నేను. కానీ నువ్వు అడిగింది ఆకాశం మీద అయినా తెచ్చివ్వగలడు ఆయన, ఎందుకంటే ఆకాశమైన సింహాసనం. నీవు అడిగింది భూమి మీద నివ్వగలడు, కారణం భూమి అయిన పాదపీఠం. నీవు అడిగింది సముద్ర దిగాంతలను తేగలడు, ఆయన అగ్గిన వంటి నేత్రములు సముద్ర దిగాంతాలను తేటగా చూస్తున్నాయి. పరలోకములో భూలోకములో సర్వాధికారిగా హెచ్చింపబడ్డ సర్వశక్తి కలిగిన ఆ గొప్ప దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడా, నీకేం కావాలి, నీవు ఏమి కోరుచున్నావు, నీకు ఏమవసరం? చిత్రంగా ఉంది కదూ. వాడు దానికి జవాబు చెప్పాడు, అయ్యా నీళ్లు కదిలింపబడిన పిమ్మట నన్ను అందులోకి దించినకు నాకు ఎవడనూ లేడు. ప్రశ్నకు జవాబు చెప్పాడు వీడు. నేటి మానవులు చాలా మంది సమస్యల్లో మిగిలిపోవడానికి కారణం ఇదే. నిన్ను అడుగుచున్నాడు ఎవడో నీకు తెలుసా ఈ రాత్రి? వాడెవడో జఫన్యా శాస్త్రి అట విశాఖలను వచ్చి మాట్లాడుతున్నాడు కాదండి. నా చేతిలో ఈ మైక్ ఎంతో, నేను నా దేవుని చేతులు అంతే. మాట్లాడుతున్న వారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో మాట్లాడుతున్న వాక్యం చెబుతోంది. ఆయన మనుషులలో నుంచి ఎదుటి వారితో మాట్లాడగలిగిన ఒక మహిమ కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి ఆయనకి. ఆ దేవుడు మాట్లాడుతూ అడుగుతున్నాడు, స్త్రీ పురుషులారా, చిన్నలారా, పెద్దలారా, రకరకాల స్థితిగతులకు చెందిన వారులారా, ఈ రాత్రి నీవేమి కోరుచున్నావు? కోరికలన్నీ ఈడేర్చగలిగిన ఒక సర్వశక్తి గల దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. నీవేమి కోరుచున్నావు అని అడిగితే, నాకు స్వస్థత కావాలయ్యా, విడుదల కావాలయ్యా, ఆరోగ్యం కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా అనగొచ్చుగా, నీకేం కావాలో
నీ కోరిక అడిగితే ఈ పిచ్చోడు సమస్య చెబుతున్నాడు. గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్, హీస్ ఆస్కింగ్ అబౌట్ యువర్ డిజైర్, యువర్ ఎక్స్పెక్టేషన్, యువర్ రిక్వైర్మెంట్. టునైట్ హీ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ టు సంచర్ ఆల్ యు నీడ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో ప్రభు ఈ రాత్రి ఎలాంటి దేవుడో తెలుసా? నీ సమస్య ఏంటో అని అడిగే దేవుడు కాదు, నీ బాధల చెట్ట వినాల్సిన అవసరం లేదు ఆయనకి. సమస్య ఏదైనా పరిష్కారము తానే. పలు ప్రశ్నలకు పలు సమస్యలకు జవాబు ఒక్కటే, ఆ జవాబు పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎంతమంది చెప్తారు గట్టిగా చప్పట్లు కొట్టి? ఆయన అడుగుచున్నది ఏమిటి? నీకేం కావాలి నాన్న? డు యు వాంట్ బి హీల్డ్? నీవు స్వస్థ పొంద కోరుచున్నావా? అంటే స్వస్థ పొంద కోరుచున్నాను లేదు. ఎందుకంటే 38 ఇయర్స్ అయిపోయింది, అలవాటైపోయింది. ఎవడవడో బిస్కెట్ తిన్నాడు, పండకి పబ్బాని గరిచలు బిర్యానీలు వస్తూనే ఉన్నాయి. కాల్ చేయలేకపోతే ఏది లోటు ఉంది? 38 ఏళ్ళు బట్టి బతకలా, ఈ గన్నాలు ఉంటాం, ఎట్లా బాగానేతారో మా జీవితం అంటే అమ్ముకోని ఏదో ఒకటి. నీవు ఏమి కోరుచున్నావు అని అడిగితే అంటాడు, అయ్యా నాకెవరు లేరయ్యా, నన్ను ఎవరు మోసుకొని పోయి అక్కడ దింపలేరు. నీకో సంగతి తెలుసా? నీకు ఎవరు లేరని నడుచుకుంటున్నా ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. నీ బాధను అర్థం చేసుకునేవారు లేరు, నిజంగా ప్రేమించేవారు లేరు. ఎవడికి నమ్మి ఎవడితో నీ బాధ చెప్పుకుంటే ఎవడు నీ జీవితాన్ని ఆరాటి చేస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితిని ఏ నీడకు చేరితే ఆ నీడే పామై కరుస్తున్న పాపిష్టి లోకాన ఎవడికి బాధ చెప్పుకోలేక తలని వెళ్ళిపోతున్న జీవితాలు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా ప్రభు అడుగుతున్నాడు, వాట్ డు యు వాంట్ టునైట్? నీకేం కావాలి? నీ సమస్య ఎదుటి వారికి చిన్నదిగా అనిపించవచ్చు, బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తి తలకు గుడ్డ కట్టుకొని కూర్చుంటే ఎదుటి వ్యక్తి ఏమైందంటే, తలనొప్పికి ఎలాగైపోతున్నావా? ఆడికి ఎందుకు ఉంటుంది నొప్పి? నొప్పి నీదిగా. ఎదుటి వాడికి ఏమర్థమవుతుంది నీ బాధ? నువ్వు చెప్పలేవు. ఈరోజు ఒక సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను, ప్రభు సూటిగా అడుగుతున్నాడు ఈ రాత్రి, నీవు ఏమి కోరుచున్నావు? నీవు ఏమి కోరుతున్నావు? చక్కయ్య కోరిక ఏంటో తెలుసా? నిన్ను చూస్తే చాలయ్యా. స్తోత్రం చెప్పండి బాగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ఏమి కోరుచున్నావు? నువ్వు ఏది కోరితే నీకు ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడిగి ఊహించిన దాటి కంటే అత్యధికంగా అనుగ్రహించగలిగిన ఒక సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయన ప్రార్థనలు ఆలకించువాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, వినండి, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? నీవేమి కోరుచున్నావు? నీ మనస్సులో ఉన్న ఆశ చెబితే 10 మంది నవ్వుతారా? ఎవడికి చెప్పకర్లా. కొద్ది నిమిషాల తర్వాత మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నిన్ను గుండెలకు హత్తుకొని నీ రహస్య సమస్యలను తన గుండెల్లో దాచుకొని నిన్ను ఉన్నత స్థలముల మీద గణపరచగలిగిన ఒక శక్తి కలిగిన దేవుడు నీ ఎదుట సంచరిస్తూ ఉన్న వేళ ఆయన పాదాలు పట్టుకొని నా సమస్య ఇది అని చెప్పగలిగితే చాలు. ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకున్నవాడు ఎవడికి మళ్ళీ సమస్య మిగలడా? ఒక పెళ్లిలో పరువు పోతుంది, మధ్యలో విందులో పదార్థాలు అయిపోయినాయి. అతడు యేసు వద్దకు వచ్చాడు, అతడి పరువు పోలేదండి, అతడికి ప్రశంసలు లభించాయి, ఇంత మధుర పదార్థాలు మాకు ఎప్పుడు పెట్టలేదే అని కేకలు పెట్టారు. ప్రజలారా, ఒక తల్లి వచ్చి, అయ్యా నా కూతురుకు దయ్యం పట్టి చచ్చిపోయేలా ఉంది బాబు అంది. ఆ బిడ్డ మరి ఇంకొక దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు, ఆయనకి చెప్తే సమస్య పరిష్కారం అయిపోతాయి. 12 సంవత్సరాలకు రక్తస్రావంతో బాధపడుతున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరొక దగ్గర ప్రయత్నం చేయాల్సిన అవసరం రాలేదు. అదే చివరి రోజు సమస్య పరిష్కారం అయిపోయింది. 12 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు పుట్టింది మొదలుకొని దయ్యము పట్టి బాధపడుతుంది. నిప్పుల్లో నీళ్ళలో దయ్యము చేత పడుతున్నాయి, పడుతున్నది దుస్థితిలో వారి అభాక్తిని తండ్రి వచ్చి, అయ్యా నా కొడుకు పరిస్థితి బాబు, ఆడుకుంటూ ఆడుకుంటూ పొయ్యిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు బాబు అంటే
మరొకసారి ఇంకొకరి దగ్గర ట్రై చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ ట్రై జీసస్ దర్ ఇస్ నో అదర్ మినిట్ ఇన్ ద వెరీ సెకండ్ యు విల్ గెట్ సొల్యూషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రయత్నం చేయగలిగితే నువ్వు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకునే అవసరం ఉండదు, ఇంకొకసారి ట్రై చేసే పరిస్థితి ఉండదు. తక్షణమే నీ కలిగిన సమస్త బాధ నుండి విడిపించగలిగిన ఒక సర్వశక్తి గల దేవుడు ప్రభు అని యేసు క్రీస్తు వారు. ఈ రాత్రి ఆ ప్రభు దగ్గరికి నేను రమ్మని నేను పిలుస్తున్నాను. ఒక కులంలో ఒక మతంలో అనుకుని నేను పిలవటం లేదు. నేను నీ కోరిక ఏమన్నా చెప్పు. జక్క అంటే నిన్ను చూస్తే చాలన్నాడు. శిష్యులు అంటారు మీకేం కావాలయ్యా అంటే శిష్యులు అంటారు నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, నీకు ఇంతకన్నా మాకేం కావాలి, స్తోత్రం చెప్పండి. కల్లోలిత సముద్రములో తల్లడిల్లిపోతున్న శిష్యుల వద్దకు ఏసయ్య సముద్రం నడుచుకుంటూ వస్తే అందులో పేతురు అనేవాడు లేచి అంటాడు ఏమిట్రా అంటే నీలాగే నడవాలనుందో ప్రభువా నాకు. ఏముంటది నడిచి వచ్చిన పడవలు అడుగుపెట్టు బాబు, నడిచి వచ్చిన పడవలు అడుగుపెట్టు నాయన అంటాడేమో అని చూస్తే ఆయన అంటున్నాడు తెలుసా, నువ్వు అడిచి వచ్చిన ఆ పడవలు అడుగుపెట్టడం కాదు, నీవు నీళ్ళ మీద నడుస్తున్నట్లే నీలాగే నేను నడవాలని ఆశ ఉందయ్యా. వెంటనే ఏసయ్యా ఏమిట్రా ఇలాంటి పెద్ద పెద్ద ఆశలో నోరు మోసుకో అన్నాడా, ఒక్క సెకండ్ ఆకుండా అలాగైతే రానన్న అంటూ నడిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దేవుని కంటే దేవుని తర్వాత ఈ భూమి మీద నీళ్ళ మీద నడిచిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు ఒక వ్యక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వశక్తి గల దేవుని తర్వాత దేవుని వలె నీళ్ళ మీద నడిచిన ఒక అద్భుత వ్యక్తిగా చరిత్ర లిఖించాడు ఒక వ్యక్తి. ఈరోజు చెప్తున్నాను శ్రద్ధగా నా మాటలు వినండి, నీ కోరిక ఏమిటి? అద్భుతాలు చేయాలనేది అని కోరిక, యేసులాగా నడవాలనేదే కోరిక, నిత్య జీవ మాటలు కావాలనేది అని కోరిక, యేసును చూడాలి అనేది అని కోరిక. నీ కోరిక ఏదైనా దాన్ని తీర్చుటకు సర్వశక్తియు మిక్కిలి కృపయు కలిగిన ఒక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు. వారు చేతులెత్తి ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. స్వస్థతల కోసమో విడుదల కోసమో డబ్బుల కోసమో జబ్బుల కోసమో అడుగుతున్న వాళ్ళు ఉన్నారు కాదన లేదు, కానీ ఇంకొందరు అడుగుతున్నారు ఏసయ్యా నాకు నిన్ను చూడాలని ఉంది, నీ ముఖ దర్శనము కావాలయ్యా, నిత్య జీవమునిచ్చు నీ మాటలు కావాలయ్యా. మరికొందరు ప్రభువా నీ వచ్చి నా పడవలు అడుగు పెట్టినట్టు క్షేమంగా ఒడ్డుకు చేర్చడం కాదయ్యా, నేను కూడా నీలాగే సమస్యలను తొక్కి రాగలగాల, సముద్రంపై నడవగలగాల, అలను అనగదొరకగలగాల, నీటిపై నడవగలగాల, నీళ్ళ మీద నడిచిన నీ పాదముల్లో ఉన్న అభిషేకము నాకు కావాలా, నీలాగే నేను పరిస్థితులకు భయపడేవారిగా కాకుండా పారిపోయేవారిగా కాకుండా ఆదరణతో ఏడ్చేవారిగా కాకుండా వాటిని తొక్కి రాగలిగిన ఒక అభిషేకం కావాలి అని కోరుతున్న వారు ఎవరు ఇక్కడ ఉన్నారు, ఈ రాత్రి నా యేసు వారి కోరిక నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. Yes, God is going to give you authority to walk even on the waters tonight in Jesus name. యేసు క్రీస్తు నామములో నీ ఆశ తెరుస్తాడు. నేను అలా ప్రసంగించాలి, నేను అలా ఆరాధించాలి, నేను అలా దయ్యాలు వెళ్ళగొట్టాలి, నేను అలా ఆత్మలను సంపాదించాలి, నేను నీళ్లపై నడవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రశ్న నీవేమి కోరుచున్నావు? అయితే నీకు ఒక సలహా, నీ ఆశ ఏంటో అవసరం ఏంటో కోరిక ఏంటో చెప్పు చాలు, నీ సమస్య స్వస్థపడగోరుచున్నావా అంటే అంటారు నాకెవరు లేరయ్యా, నన్ను ఎవరు మోసుకెళ్ళి అందులో పడేసి అంత ప్రేమ గలవరు లేరు బాబు. నేను అంటున్నాను నీ ప్రాబ్లమ్స్ చూసుకొని చెప్పుకొని తలుచుకొని ఏడుచుకొని అడిచిపోకు, వదిలే. వాటన్నిటి నుంచి విడిపించగల సర్వశక్తి గల దేవుడు నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. నీకేం కావాలో చెప్పు చాలు. నీకు ఒక బలమైన అభిషేకం కావాలా? శత్రువు గవిని స్వాధీనం చేసుకునే పరిచర్య కావాలా? మరణమును జీవముగా మార్చగలిగిన ఒక అభిషేకం కావాలా? ఎండిన లోయలో లెక్కింపలేని సైన్యమును తేగలిగిన ఒక ప్రవచన సేవ కావాలా? Just ask of me and it shall be given unto you. నన్ను అడుగుము, నీకు ఇస్తానని రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సభలకు నాలుగు మంచి మాటలు విని వెళ్దామని వచ్చావా?
కాదు కాదు కాదు, మూటలు మోసుకెళ్ళడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా చెప్పండి, మీరు యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ప్రేమ కలిగిన వాడా కాదా? కొంచెం గట్టిగా చెప్పండి. అమెరికాలోనే ప్రేమ గలవాడా? ఇండియాలో కూడానా? ఆఫ్రికాలోనే శక్తి గలవాడా? ఇక్కడ కూడానా? ఆ దినములలో అడిగిన విచ్చేవాడు ఇప్పుడు కేవలం మాటలేనా? ఇప్పటికి ఇస్తాడా? మార్పు లేని మహిమ గల దేవుడు, ఎప్పటికీ వన్య తగ్గని ప్రేమ గల దేవుడు ఈరోజు నిన్ను పేరును పిలిచి అడుగుతున్నాడు, బిడ్డా నీకేం కావాలి? అయ్యా నాకు వెండి బంగారాలు ధనధాన్యాలు సుఖభోగాలు కాదు, నాకు ఒక బలమైన అభిషేకం కావాలయ్యా. నీ సేవకులను వాయువులు కాదు అగ్ని జ్వాలలు కాదు మారుస్తావన్నావట. నన్ను ఒక అగ్ని జ్వాలగా మార్చు ప్రభువా, నన్ను ఒక ప్రచండ వాయువుగా మార్చు ప్రభువా. నేను ఓ ప్రజలలోకి వెళ్ళి సముద్రములు చీల్చే వాయువుగా ఉండాలి, పూర్యాలు రప్పించి సంగములు నింపు ఒక వాయువుగా మారాలి. So that they may be divided. మీకేమైనా చిన్న చిన్న ఆశలు ఉన్నాయేమో, ఏదో సాధారణమైన చిన్ని మాటలు ఈ మొదటి పూట కదా, నాలుగు సువార్త పలుకులు విని వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. కాదు కాదు, this is something about anointing tonight which breaks the yoke of the devil. దుష్టుని కాడిని విర్రగొట్టగలిగిన ఒక అభిషేకం ఈ స్థలం అందు పనిచేయుచున్న సమయం ఇది. నా ప్రభువారు నిన్ను అడుగుతున్నాడు, ఏమి కోరుచున్నా? స్వస్థత పొందగోరుచున్నావా? ప్రజలారా, ఇక పోనేమండి, వయసు అయిపోయింది, ఇంక ఇప్పుడు ఎందుకులేండి? మా వెనకాల తరాలు ఉన్నాయి కదండి, పోను వాళ్ళు ఏమన్నా వాడతారేమవుతు. నిరాశ పడద్దు, ఈ ముదిమిలో ఆయన కౌగిటికి రా. నీ జీవితం అత్యంత మాధుర్యమైన రసముతో నింపివేయగలడు నా దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంతోషంగా స్తుతించండి ప్రభువుని. ఆమేన్ అని చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రభువా ఆయన నిన్ను అడుగుచున్నాడు, నువ్వేమి కోరుచున్నావు? ప్రభు దగ్గర జవాబు చెప్పగలవా? నాకు ఇది కావాలి ప్రభు అని అడగలవా? వచ్చేసాడు ప్రభు, నీకేం కావాలంటే వీడు అంటాడు, అయ్యా ఇక్కడ దూత వస్తుందయ్యా, నీళ్లు కదిలిస్తారు, ఫస్ట్ దిగాలి, అప్పుడే స్వస్థత వస్తుంది. వాడు చెప్పింది నిజమా అబద్ధమా? కొంచెం గట్టిగా మాట్లాడదాం. వాడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే వాడు చెప్పింది. దూత రావాలి, నీళ్లు కదలాలి, మొదట దిగగలగాలి. తన ముందు నిలుచున్నవాడు ఎవడో తెలిస్తే వాడు ఆ మాట మాట్లాడ. ఆయన అంటాడు, బాబు ఏంటి ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్నావు, నీకు బాగుపడాలని లేదా? లేకేమని ఆయన, కానీ ఇక్కడ దూత రావాలయ్యా, నీళ్లు కదలాలయ్యా, మొదట దిగాలయ్యా, దిగుటకన్నా కాలు చేతులు లేవయ్యా, నాకు ఎవరైనా దిక్కు దివారం ఉండాలయ్యా, ఇదేమి లేదు కనుక నేను స్వస్థ పడగోరినా స్వస్థత పొందే ఛాన్స్ లేదు బాబు అంటూ నిరాశతో ఏడుస్తున్నాడు. విడలారా, వాడు చెప్పింది నిజమే. యేసు క్రీస్తు ఈ లోకంకి వచ్చే వరకు కూడా ఒక వ్యక్తి బాగుపడాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. వాడు యూదుడైనా, వాడు హిందువుడైనా, వాడు ముస్లిం అయినా, వాడు బౌద్ధిజంలో ఉన్నవాడైనా, ఒకరికి పాప క్షమాపణ రావాలంటే, ఒకరికి సమస్య పరిష్కారం కావాలంటే, దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. ఒక దూత రావాలి, ఆయా సమయంలో ఎవడో ఒక అవతార పురుషుడు రావాలి, యుగమునకు ఒక అవతారం రావాలి, వాళ్ళు ఏదో మహిమలు చేయాలా, పరిగెత్తుకుని అందులో పడాలా, నీకు పక్షంగా అర్చన చేసే యాజకుడు ఒకడు ఉండాలా, నీకు ఎన్నో తెప్పలు ఉన్నాయి. ఇవన్నీ కాలం కర్మ కలిసి వస్తే అదృష్టవశాత్తు రొట్టె విరిగి నోతిలో పడచ్చు, లేదా నువ్వే గోతులో పడచ్చు. ఇంతకన్నా పరిష్కారం లేదు. యథార్థమైన సంగతి వాడు ప్రభువుకు చెబుతున్నాడు, అయ్యా ఇదంతా పెద్ద వ్యవహారం అయ్యా, నా బోటోడికి బలహీనుడికి దిక్కులేనుడికి చస్తే వాళ్ళే పారేస్తారులే అని వదిలేసి వెళ్ళిపోయినోడికి ఎలా జరుగుతుంది అయ్యా పరిష్కారం అంటూ బాధపడుతుంటే ప్రభు అన్నాడు, నీవు లేచి పరిపెత్తుకుని వెళ్ళిపో. కట్టుగట్టిగా చెప్పడలో కాడాలి గట్టిగా, నువ్వు లేచి, అయ్యయ్యో ప్రభు మరి దూత మరి నీళ్ళు
మరి పస్టు దిగటం, పాపం ఎవడైనా ఉపకారం చేసి ఎవడు వచ్చి మోసుకెళ్తాం. ప్రభు అంటాడు, నో ప్రాసెస్ ఇస్ రిక్వైర్డ్ నౌ, ఐ హావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ యాజ్ ఆల్మైటీ గాడ్. No change everything. No transform your life. No system is required now. ఇప్పుడు ఆ విధానం అక్కర్లేదు. ఏదో ఒక అవతార పురుషుడు రావటము, ఏదో ఒక దూత రావటము, వీళ్ళు కదిలించడము, మొదలు దిగటము, అర్చనాది కార్యక్రమాలు, పూజాధికారులు, శాంతి చేయడాలు, హోమాలు చేయడాలు, యజ్ఞాలు చేయడాలు, యాగాలు చేయడాలు, సున్నతి చేయడాలు, ధర్మశాస్త్రాలు, ప్రాయశ్చిత్త బలులు, మరేమీ అవసరం లేదు. సతో కాలములకు సరిపడ ఒక్కటే బలిగా విశ్వమానవాళ్ళు అనంత కొన్ని పాపాలు వేదేసుకొని చావునే చంపి తిరిగి లేచి సచివుడైన వాడు ఈ రాత్రి నీ ముందు నిలబడి నేను అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్పండి. దట్ మచ్ సింపుల్ ఇట్ ఈస్. దట్స్ వెరీ సింపుల్. ఒకప్పుడు కుటుంబం కట్టబడాలంటే పెద్ద ప్రాసెస్. ఓ వ్యాధి తగ్గాలంటే పెద్ద ప్రాసెస్. ఓ జీవితం పైకి రావాలంటే పెద్ద ప్రాసెస్. ఈ సిస్టమ్ అంతా క్యాన్సిల్ చేసి ఒక్క మీట నొక్కితే లైట్లన్నీ ఎరిగిపోయిన దానికంటే సింపుల్గా ఒక్క మాట పలికితే సమస్యలన్నీ దూది పింఛాల్లో ఎగిరిపోయేలాక ఒక అద్భుత కార్యము చేయుచున్న దేవుడు కూడా మన మధ్యలో నడిచి తిరుగుతున్న రాత్రి ఈ రాత్రి. నీవు చూడగలిగితే బిడ్డ, నీ ముందు నా ప్రభు నడుస్తున్నాడు. తల్లి, నీ ముందు నా ప్రభు నడుస్తున్నాడు. తమ్ముడు, నీ ముందు నిలబడి ఉన్న నా ప్రభు ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నాడు ఈ రాత్రి, నీ ముందు నిలబడుతున్నాడు. నువ్వు కేక పెట్టగలిగితే, దావీదు కుమారుడా యేషయ్యా అని పిలవగలిగితే, నన్ను దాటిపోవద్దు అబ్రహాములు మొరపెడితే, నన్ను దీవించమని యాకోబులా ఏడిస్తే, నన్ను కనికరించమని ఆయనను బలవంతము చేయగలిగితే నీ పరిస్థితులు మార్చుటకే నా దేవుడు వచ్చాడు. నూతనంగా యేసయ్య మాటలు వినుచున్న బిడ్డవైనా, సంఘ పరిచరులు అలిసి విసిగి వేశారని దైవజనుడు అయినా, ఇద్దరికి సమాన దూరంలో నా ప్రభు నిలిచి ఉన్నాడు. రాత్రి ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నానా నీకేం కావాలి అయ్యా, సంఘం ఇలాగుందయ్యా, సంఘం ఇలాగవుతుందయ్యా, నీ ప్రాబ్లం అంతా చెప్పాల్సిన అవసరం లేదా, నీ సమస్య ఏమిటి అడగటం లేదా, దేవుడా నీకేం కావాలో అడుగుతున్నాడు అంతే. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇలాగ ఉండేవన్నయ్యా, ఆ తర్వాత తప్పు చేశానయ్యా, బలగిన పడ్డానయ్యా, ఇట్లా అయ్యిందయ్యా, నీ గతాన్ని వినగోరుటలేదు. నీ సమస్యలు తెలియకపోతేగా ఆయన వినాలి. నీ సమస్య ఏమిటో అడుగుతున్నవాడు కాదు, నీ సమస్య ఏమిటో అడిగే వ్యక్తిని నేను, సేవకుని, నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఏంటమ్మా సమస్య అంటాను నేను. దేని కొరకు ప్రార్థన చెయ్యాలో బాబు అంటాను నేను. But he is something supernatural God above every name. He is Jesus, the one who gave his life for the people, who died on the cross, who rose again from the grave, who is alive today, who can answer every prayer tonight in the midst. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్యలు ఎరిగిన వాడు, నీ సమస్యలు ఎరిగిన వాడు, నీ సమస్యలు తొలగించగలిగిన వాడు నిన్ను అడుగుతున్నాడు. సేవకుడా నీ సమస్య ఏమిటి కాదు, సేవకుడా నీ కోరిక ఏమిటి, ఆరాధకుడా నీ ఆశ ఏమిటి, నా బిడ్డ నీకేమి కావాలి. నడిచి వచ్చిన దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు ఏమి పొందగోరుచున్నా. ఈ రాత్రి అడుగుతావా రెండింతల అభిషేకం, ఈ రాత్రి అడుగుతావా విస్తారమైన పంట కోత, ఈ రాత్రి అడుగుతావా కొట్లు నింపగలిగిన ధాన్యం, ఈ రాత్రి అడుగుతావా తొట్టి నుండి పొర్లుచున్న తొక్కబడిన ద్రాక్షరసం, ఈ రాత్రి అడుగుతావా అహరోను తల మీదగా ఉన్న తైలం గడ్డ వరకు వచ్చి ఆగిందట, కుదరదు, ఈ శవలలో అంగీల అంచుల దాకా అదే తైలాభిషేకం రావాలి. Can you ask tonight? You can ask. అడిగేదవా నీవు అడుగు. ఏమి కోరుచున్నావు ఈ రాత్రి, ఏమి కోరుచున్నావు ఈ రాత్రి? ఒక్క మాట వినండి దయచేసి విడలారా, దేవుని ప్రజలారా, వాడి దగ్గరికి ఈ రాత్రి వచ్చాడు యేసయ్య. వాడెవడో, వాడెవడో, ఎవడో అభాగ్యుడు, ఎవడో అనామకుడు, బహుశా తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క, నీవేనేమో, నీవేనేమో ప్రబడుగుతున్నాడు వాడి దగ్గరికి వచ్చి. ఏమి పొందగోరుచున్నావు నువ్వు?
డబ్బు సంపద ఏమి పొందకూరుచున్నావు? ఈ మాట ఎవరిని అడుగుతున్నాడు తెలుసా యేసయ్య? అనేక సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా అక్కడే ఉండి తన కళ్ళ ముందే ఎందరో బాగుపడుతున్నా, తన కళ్ళ ముందే ఎందరో అభిషేకం పొందుతున్నా, తన కళ్ళ ముందే ఎందరో ఆశీర్వదించబడుతున్నా, ఎదుగు పొదుగు లేకుండా మార్పు లేకుండా అలాగే పడి ఉన్నాడే ఒకడు అని అడుగుతున్నాడు. బహుశా అతడివి, ఓ దైవజనుడా నీవేనేమో, ఓ సంఘ పెద్ద నీవేనేమో, ఓ సీనియర్ మోస్ట్ క్రైస్తవుడా నీవేనేమో, ప్రియ తల్లి చెల్లి నీవేనేమో, చిన్నప్పటి నుంచి క్రైస్తవ సంఘంలో పుట్టావు, చిన్నప్పటి నుంచి ఇంతకంటే బ్రహ్మాండమైన సభల్లో వాక్యాలు వింటూ పెరిగావు, చిన్నప్పటి నుంచి ఎందరో అభిషక్తులు చూసావు, గుట్టివారు నడవడం చూసావు, గుడ్డివారు చూడటం చూసావు, కుంటివారు నడవడం చూసావు, మృతులు లేపట్టు కూడా చూసావు. నీకున్న అనుభవం ఎవరికి లేదు, కానీ నీ పరిస్థితుల్లో మార్పులే మహిమకరమైన అద్భుతాలకి సాక్షిభూతంగా నిలిచావు తప్ప నీవేమి పొందలేదు. ఈ రాత్రి సభలు ఎవరి కోసం తెలుసా? ఈ రాత్రి మొదటి సభ ఎవరి కోసమో తెలుసా? కష్టాల్లో బాధల్లో సమస్యల్లో పడి ఉన్న ప్రతి బాధితుడికి మాత్రమే కాదు, ఆ నాణ్యానికి అవతల వైపు ఎవరు తెలుసా? చాలా సంవత్సరాలుగా సేవలో ఉండి, చాలా సంవత్సరాలుగా మంచి సంఘములో ఉండి, అందరూ ఆత్మ పొందుతుంటే, అందరూ అభిషేకం పొందుతుంటే, అందరూ స్వస్థత పొందుతుంటే, కొత్త కొత్త వారి బలముగా వాడబడుతూ ఉంటే, చూస్తూ ఉండిపోవడం తప్ప ఎలాంటి అభిషేకము పొందనివాడు, ఎలాంటి వరమును పొందనివాడు, ఎలాంటి తలాంతుని పొందవాడు, ఎలాంటి వరమును పొందనివాడు, ఎలాంటి ఉద్యమమును పరిచయం చూడనివాడు, అలాంటి ఒక సేవకుని కోసం, అలాంటి ఒక సమర్పణ గల విశ్వాసు కోసం, అలాంటి ఒక పరిచారకుని కోసం నడిచి వచ్చుచున్నాడు ఈ రాత్రి నా యేసు. నేరుగా వాడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? వీడికంటే మెరుగ్గా జవాబు చెప్పగలిగిన వారు ఉన్నారు అక్కడ. మెల్లిగా దేకుతూ రాకుతూ వచ్చేందులో పడే ప్రయత్నం కలిగిన వారు ఉన్నారు అక్కడ. తునమో పనమో కృతజ్ఞత అర్పణ చేతుల్లో పట్టుకున్న బిడ్డలు ఉన్నారు అక్కడ. చివరికి వాడి స్థితి ఏంటో తెలుసా? వచ్చినవాడు యేసు అని కూడా తెలియనివాడు, తన ముందు సంచరించుచున్న దేవుని వాక్యమును గుర్తించలేనివాడు, అల్లాడుచున్న ఆత్మను పసిగట్టలేనివాడు, అభిషేకమై అగ్ని జ్వాలాసమమై దిగి వచ్చుచున్న దేవుని ఆత్మను గౌరవించి ఆయన్ని ఆరాధించలేనివాడు, అతడు ఆత్మ సంచారమును ఆత్మ తాకిడిని ఆత్మ కదలికను గుర్తుపట్టలేనివాడు, అతడు సంఘములో ఉన్నా పరిచయంలో ఉన్నా సహవాసంలో ఉన్నా సమర్పణలో ఉన్నా అతడు ఫుల్ టైమ్కి వచ్చినా ఏమీ చూడలేని ఏమీ పొందలేని, వచ్చినప్పుడు ఎలాగున్నాడు ఎప్పటికీ అలాగే ఉన్నాడు. వాడు ఆ స్థితిలో చాలా కాలము నుండి పడి ఉన్నాడని ఎరిగి యేసు వాడి దగ్గరికి వచ్చాడు. ఇది సువార్త ప్రసంగం అనుకుంటున్న బిడ్డ, నీ దగ్గరికి వస్తున్నాడు యేసయ్య. సహోదరి సహోదరుడా, చాలా సంవత్సరాలుగా నువ్వు మంచి పెంతకోస్త సంఘంలోనే ఉన్నావుగా, చాలా సంవత్సరాలుగా అద్భుతాలు జరుగుతుంటే కళ్ళారా చూసావుగా, బట్ వాట్ అబౌట్ యూ? ఇతడు అద్భుతాలకు సాక్షి కానీ అద్భుతం పొందలేడు. అగ్ని వంటి దైవజనుల మధ్య తరుగుతున్నాడు, వాడికి మాత్రం అగ్ని అభిషేకం రాదు. ప్రత్యక్షతల ప్రవాహములో ఈదులాడుచున్న దైవజనులతో స్నేహం కలిగి ఉంటాడు, నిలబడితే పొట్టకోస తక్షణ ముక్క రాదు అడిగి. విజయవంతమైన సేవలో సాగిపోతున్న నాయకుల దగ్గర ఉన్నాడు, నిత్యము ఓటములే. నీ సిగ్గు తీసి ఆరాయటానికి కాదు నా దేవుడు, నిన్ను రెట్టింపు ఘనతకు పాత్రుడిగా చేయడానికి. ఇప్పుడు దాకా పడి ఉన్న నీవు లేచి పరిపెత్తుకున్నాడు, లే రైస్. ఆ దుస్థితిలో నుంచి ఆ నీరసం ఆ బతకం ఆ బలహీనత ఆ శాపం లే, ఆ సిద్ధాంతం ఆ మూఢనమ్మకం అవిధేయత నానా అనవసరపు రచ్చ లేక నుంచిలే, ఆ నామకార్థ స్థితి ఆ సిద్ధాంతాల చర్చల రచ్చ అనవసరపు కమిటీల గోళ లేనిపోని పాపిష్టి సిద్ధాంతాల అనవసరపు దురద వదిలి లే, అక్కడి నుంచి లేవగలిగితే ఇదిగో ఇప్పటిదాకా జనలపై ఆధారపడ్డ నీవు నీ పరుపు నీవే మోసుకుంటూ వెళ్ళిపోయిన స్థితి. నీకు ఒక అత్యధికమైన విజయం. ఈ రాత్రి నా దేవుని మనసు నా భారము కూడా ఒక్కరి మీదే ఉంది. ఆ ఒక్కరు ఎవరో చెప్పనా?
ఎన్ని సంవత్సరాలుగా మహిమకరమైన కార్యములు చూస్తున్నా ఇంకా ఒక బలమైన ఆత్మశక్తి పొందని వ్యక్తిని యేసు చూసి వాడప్పటికి చాలా కాలము నుండి పడి ఉన్నాడని ఎరిగి వాడి దగ్గరికి వచ్చి నీకేం కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు పిచ్చి పిచ్చి జవాబులు చెప్పటం మానేసి ఏసయ్యా నాకు ఇది కావాలయ్యా, ఏసయ్యా నాకు ఇది కావాలయ్యా, ఏసయ్యా నాకు ఈ అభిషేకం కావాలి, ఈ కృప కావాలి, ఈ వరం కావాలి, ఈ భాగ్యం కావాలి, ఈ శక్తి కావాలి. నీవు అడుగు అడుగు అడుగు, ఆయన వాటిని నిశ్చయముగా నీకు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఏసయ్య వచ్చాక ఏం జరిగిందో తెలుసా? పాత సిస్టమ్ అంతా క్యాన్సిల్ చేసేసాడు. దూత రావాలి, నీళ్లు కదలాలి, ఇక సిస్టమ్ ఏమీ లేదండి. మరి పెళ్ళంటే ఇలా జరగాలి కదండి, మరి మైలు పోవాలంటే ఇలా చేయాలి కదండి, మరి పుణ్యం రావాలంటే ఇలా చేయాలి కదండి, మరి పాపం పోవాలంటే ఇలా జరగాలి కదండి. 100 రోగాలకు ఒకటే పరిష్కారం, దాని పేరు యేసు రక్తం. ఇంకా ప్రాసెస్ లేదు, ఈరోజు యేసు రక్తం కింద చాలు. నువ్వింకా ఏ తలనీలాలు అక్కర్లా, తల కిందలు తపస్సు అక్కర్లా, నిలువు దోపిడి అక్కర్లా, పొరలు దండం అక్కర్లా, నల్ల మేక కోడి అక్కర్లా, యజ్ఞ యాగాదులు అక్కర్లా. అన్ని సదాకాలమునకు సరిపడే ఒక్కటి బలిగా సిలువలో యేసు చేసేశారు, అది ముగించారు ప్రభు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు ఎంతైనా మరి దూత రావాలి, నీళ్లు కదలాలి, ఇంకా మిగతా విధానాలు అక్కర్లేదు, మరి ఏం చెయ్యాలి? ఆయన చెప్పినట్టు చేయి చాలు. ఏం చెయ్యక్కర్లేదా? ఆయన చెప్పినట్టు చేయి. ఆయన ఏమంటున్నాడు? ద్రాక్షరసం అయిపోయిందయ్యా, పెళ్లి మధ్యలో పరిపోయేలా ఉన్నాయా, ఈ నీళ్ళు తీసుకెళ్ళిపోయింది, నీళ్ళ కొడతారయ్యా, నువ్వు చెప్పినట్టు చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా కుష్ఠ రోగం అయ్యా, నేను సైన్యాధిపతిని సాక్స్ వేసుకొని గ్లౌజులు వేసుకొని మెయింటైన్ చేస్తున్నాను అయ్యా. యోర్ధాన్లో 7 సార్లు మురుగు, నైలు నది కన్నా శుభ్రమైందా యోర్ధాను, మేము మునగము కాక మునగం, రోగం పోదు కాకపోదు. వాడు మునిగాడు, బాగుపడ్డాడా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అయ్యా కుష్ఠ రోగులు బాబు అంటూ 10 మంది వచ్చారు, మీరు వెళ్ళి దేహములు యాజకులు కనపరచునా, రాళ్ళతో కొట్టి చంపుతారయ్యా, స్వస్థ పడకుండా వెళితేను. చస్తే చచ్చావు ఎందుకు కుష్ఠ బతుకు, చెప్పింది దేవుడు కదా అంటూ కనపరుచుకోటకి వెళుతుండగానే దారిలో స్వస్థత. ఈ రాత్రి ఎందుకు చెప్తున్నావు తెలుసు ఇవన్నీ? నీకు ఇంకా ప్రాసెస్ అక్కర్లా, అలా చేయాలి, 4 డేస్ చేయలేమో, కనీసం కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది, నీకు బాప్తిజం అంటే ఇవ్వడాడు. నువ్వట నీ చిన్నప్పుడు చేసిన ప్రతి పాపం ఒప్పుకుంటే క్షమించినట్లుగా ఒక దర్శనం నీకు కనపడాలట. నీ పాపాలు క్షమించినట్లు దర్శనం కనపడ, లేకపోతే ఆడు ఇవ్వడు. 7 రోజులు కొండ మీద ప్రార్థన రమ్మన్నాడు, లేకపోతే ఇవ్వడాడు. మరి రోడ్డు పక్కన ఆర్థిక మంత్రికి 7 రోజులు కూటమి పెట్టించాడరా బాప్తిజం? అర్ధరాత్రి జైలు అధికారికి ఏం చూపించి ముంచాడరా పౌలు? పనికి మన ప్రాసెస్లు పక్కన పెట్టడం అక్కర్లా, ఒక్క మాట చాలు రాత్రి. హల్లెలూయా, నీ శాపం దీవెనగా మారిపోద్ది, నీ దుఃఖము నాట్యముగా మారిపోద్ది. ఆయన ఎంత ప్రేమ గలవాడు అంటే బాగుపడి వెళ్ళిపోతారు రోడ్డు మీద, రే ఎవరా నేను బాగు చేసినాడు అంటే ఏమోనండి, ఇంతకు ఎవరో వచ్చాడండి, ఆయన పేరు కూడా తెలియని వాడినే బాగు చేసిన యేసయ్యా, ఆయన పేరు మీదే బతుకుతున్న నిన్ను, నోరారు ఆయన పేరు పిలుస్తున్న నిన్ను, ఎలాగూ దాటి వెళ్ళిపోగలడు బిడ్డ, దావీదు కుమారుడా యేసయ్యా అని కేకలు పెడుతుంటే ఎలాగూ నిన్ను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోగలడు? ఆయన మండే దీపమును ఆర్పనివాడు, కనకల నాడుచున్న అవిసనాలను ఆర్పనివాడు, కనికరము కలిగిన దేవుడు, కన్నిటిని దాటిపోలేని దేవుడు, తను ఒక మొర్ర పెట్టగా ఆలకించు దేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాడు, నీకు ఏమీ కోరుచున్నావు? స్వస్థత, విడుదల, అభిషేకమా, ప్రత్యక్షత, పరిచర్య, కోల్పోయిన సమస్తము సమకూర్ప, నువ్వు ఏది కోరుచున్నావో దానిని ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా దైవజనుడిగా యేసు క్రీస్తు నామంలో ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి విశేషమైన కృప, ఎన్నో సంవత్సరాలుగా పరిచయంలో ఉండి సేవలో ఉండి అద్భుతాలు చూస్తూ ఏది పొందకుండా మిగిలిపోయిన అభాగ్యుల పట్ల కన్నికర్రము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ వ్యక్తివి నీవే అయితే లా ప్రభు దగ్గరికి రాయి రాత్రి, ఒక అద్భుతం నీకు జరగబోతుంది. ఎంతమంది నమ్ముతారు రాత్రి దేవుడు కార్యాలు చేస్తాడని? ఆరోగ్యం, అవకాశాలు టపటప మోకరించడం ఒక ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం.